व्याप्तिंग బతుకమ్మ వేడుకలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధమైపోయాయి ఈ రోజు నుంచి కూడా తొమ్మిది రోజుల పాటు తెలంగాణ జిల్లాలన్నీ కూడా పూల వనంలా మారుతాయి సో ఈ విధంగా కూడా బతుకమ్మ ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ప్రతి సాయంత్రం కూడా ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక గ్రామంలో బతుకమ్మ ఆట చప్పుళ్ళు వినిపిస్తూ ఉంటాయి సో దానికి సంబంధించిన అంశం కూడా ప్రధానంగా హైలైట్ అయింది ఇక నెక్స్ట్ మిగతా అంశాలను మనం చూసుకున్నట్టయితే కూడా జిన్పింగ్ అవుట్ అంటూ ఒక క్వశ్చన్ మార్క్ కూడిన ఒక హెడ్డింగ్ హైలైట్ అయింది గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు అంటూ సబ్ హెడ్డింగ్ వచ్చింది సోషల్ మీడియాలో జోరుగా ప్రచారంలో ఉంది ఈ యొక్క అంశం సో ముఖ్యంగా అయితే జిన్పింగ్ శాశ్వత అధ్యక్షునిగా తన పదవి కాలానికి సంబంధించి కూడా తన ఒక జీ జీవోన్ కానివ్వండి ఒక చట్టాన్ని తెచ్చుకున్నటువంటి వ్యక్తి చైనాను శాసిస్తున్నటువంటి జిన్పింగ్ ఈ విధంగా అర్ధాంతరంగా తన పదవికే ఈ యొక్క ఆటంకం తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయనకు అనేది కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో చాలా వరకు చర్చ నడుస్తా ఉంది ఇక దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ అయితే చూద్దాం పిఎల్ఏ అధిపతిగాను తొలగింపు ఎస్సీఓ నుంచి రాగానే అదుపులోకి ప్రత్యర్థులపై కక్ష సాధింపే కారణం ఎనభై కిలోమీటర్ల మేర సైనిక వాహన ర్యాలీ దేశంలో అరవై శాతం విమానాలు రద్దు కమ్యూనిస్టు పార్టీ పునర్వ్యవస్థీకరణ ముంగిట కీలక పరిణామం వేల ట్వీట్లు చైనా అస్థిరమణి వ్యాఖ్యలు లీ కుమింగ్ ను అధ్యక్షుడిగా నియమించారంటూ పోస్టులు స్పందించని చైనా మీడియా వర్గాలు సో ఇది చాలా వరకు కూడా లోపల జరుగుతున్నటువంటి పరిణామం చైనాలో ఏం జరుగుతుంది అనే అంశం కూడా ఇటు చైనా మీడియా మాత్రం వెల్లడించడం లేదు చైనాకు సంబంధించి రాజకీయ వర్గాలు కూడా వెల్లడించడం లేదు కేవలం ఇటు సోషల్ మీడియాలో చైనాకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు పెడుతున్న పోస్టులు కానివ్వండి చైనాకు సంబంధించి మిగతా వాళ్ళు ప్రస్తావిస్తున్న అంశంలోనే ఇది ప్రధానంగా వస్తున్నటువంటి చర్చ అయితే ఇటు పిఎల్ఏ పార్టీ ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ఉందో ఇటు జిన్పింగ్ యొక్క నియంత్రిత్వ పోకడ కానివ్వండి ఆయన ఇతర వ్యక్తులతో ఇతర దేశాలతో ఎలా వ్యవహరిస్తున్నారు ఆ ఈయన హయాన్లో చాలా వరకు కూడా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అన్నట్టు భావించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈయన పదవికే సూటి పెట్టిందనేసి చెప్పుకోవచ్చు ఈయన కురిచి కూసాలుగా అదుతున్నాయని చెప్పుకోవచ్చు ఇక పూర్తిగా అయితే ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించి గృహ నిర్బంధంలో ఉంచాలనే అంటే ఇప్పటికే గృహ నిర్బంధంలో ఉంచాలనే వార్తలు అయితే విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి ఇక అధ్యక్ష పదవి ఏదైతే ఉందో దాని నుంచి కూడా అంటే పిఎల్ఏకి సంబంధించి ఇక్కడ అధ్యక్ష పద పదవి నుంచి తొలగించారు అదేవిధంగా ఎస్సీఓ నుంచి రాగానే అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు ప్రత్యర్థులపైన కక్ష సాధింపే ఇందుకు కారణం అంటే చాలా వరకు కూడా ఆయన ఈయన మంత్రివర్గంలో పనిచేసినటువంటి మంత్రులను అంటే ప్రత్యర్థులను స్వయంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం వాళ్ళను ఇద్దరికైతే అందులో మరణశిక్ష విధించడం కఠిన చిత్రాలను అమలు చేయడం అట్లా గిట్టన్ వారిని చిత్రహింసలకు గురి చేసిన నేపథ్యంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఈ యొక్క చర్యనైతే తీసుకోవాలనేసి భావించింది అందుకోసం జిన్పింగ్ పైన రచన చేస్తూ ఉంది ఏ విధంగా మట్టు పెట్టాలనేసి సో అదేవిధంగా దేశంలో అరవై శాతం విమానాలు రద్దయినాయి కమ్యూనిస్టు పార్టీ పునర్వ్యవస్థీకరణ చేసేందుకే అంటే ఒక పూర్వ వైభవం తీసుకురావాలి పునర్వ్యవస్థీకరణలో భాగంగానే జిన్పింగ్ యొక్క ఆగడాలను ఆపాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే కమ్యూనిస్టు పార్టీ ఈ చర్యకు పూనుకుందనేసి చెప్పుకోవచ్చు ఇక కుమింగ్ ను అధ్యక్షుడిగా లీ కుమింగ్ ను అధ్యక్షుడిగా నియమించారంటూ కూడా పోస్టులు ప్రచారంలో ఉన్నాయి సామాజిక మాధ్యమాల్లో సో ఈ విధంగా అయితే చైనాలో పరిస్థితి ఉంది ఉక్కు సంఖ్యలోని కూడా చైనాలో ఏదో జరుగుతోంది అక్కడ కోవిడ్ పరిణామాలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఉద్వాసనకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఆయనను రాజధాని బీజింగ్ లో గృహ నిర్బంధం కూడా చేశారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి సో ఈ విధంగా అయితే దేశ అధ్యక్షుడికి సంబంధించిన వార్తలు అయితే సోషల్ మీడియాలో ప్రకంపనలే సృష్టిస్తున్నాయి మరో చర్చకు దారితీస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు ఇక ఏదో జరిగింది జరగనుంది అంటూ క్వశ్చన్ మార్క్తో కూడి చూస్తూ ఉన్నాం అంత జిన్పింగ్ కు వ్యతిరేకంగానే ఉజ్బేక్ నుంచి హుటాహుటిన రాక ఆ సమయంలో హడావుడి ఏమీ లేదు సంస్కరణలు అంటున్న సిసిపి అంటూ చూస్తూ ఉన్నాం అయితే ప్రధానంగా ఇటు ఉజ్బేకిస్తాన్కి సమావేశానికి వెళ్ళినటువంటి జిన్పింగ్ ను అంటే ఆ కారణంగా అంటే అర్ధాంతరంగా ఆ యొక్క సమావేశం నుంచి మధ్యలోనే వచ్చేశారు సో అదేవిధంగా కూడా ఆ దేశంలో రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి కమ్యూనిస్టు పార్టీ ఎలాగైనా జిన్పింగ్ పైన చర్యలు తీసుకోవాలి ఆయనను ఆ పదవి నుంచి తొలగించి కంప్లీట్గా ఆయనను గృహ నిర్బంధం చేశారంటూ ప్రధానంగా వస్తున్నటువంటి వార్తా అంశాలు సో దానికి సంబంధించి చూస్తా ఉన్నాం ఇక ఇంటా బయట చెడి జిడిపి దిగాలు ఆర్థికంగా కుదేలు గాల్వన్లో తో కయ్యం అమెరికాతోనూ ఉప్పు నిప్పు తో ఐరోపా దూరం కోవిడ్ లాక్డౌన్తో కాకా వికలం కరువు బొగ్గు కొరతతో విలవిల సో ఈ విధంగా చైనాలో ఎలాంటి సంస్కరణలైనా తీసుకొచ్చాడా జిన్పింగ్ అంటే కాదు కేవలం నియంతృత్వ పోకడ్లకు మాత్రమే పోయాడు పూర్తిగా కూడా ఆ దేశ జీడిపికి సంబంధించి కూడా గ్రోత్ లేదు అదేవిధంగా అక్కడ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందనే ముఖ్య ఉద్దేశాలతోనే కమ్యూనిస్ట్ పార్టీ ఈ యొక్క జిన్పింగ్కు చెక్ పెట్టాలనేసి చూస్తుంది సో దానికి సంబంధించిన అంశం ప్రధానంగా అయితే హైలైట్ అయింది సో అయితే ఎప్పుడూ లేని విధంగా కూడా తనకు తాను ఒక శాశ్వత అధ్యక్షుడిగా తన ఉన్నంత కాలం కొనసాగుతాను అదే పదవిలో అని ప్రకటించుకుని దానికి ఒక చట్టం తీసుకొచ్చినటువంటి జిన్పింగ్ ఇక నుండి ఆ పదవికి తూట్లు పడింది ఆ పదవిలో కొనసాగుతారా లేదా అనేది ప్రస్తుతం అయితే క్వశ్చన్ మార్క్ గా ఉంది సో దానికి సంబంధించిన అంశం చూసాం ఇక నోటరీ ఆస్తులకు రిజిస్ట్రేషన్ అంటూ క్వశ్చన్ మార్క్ తో కూడిన ఒక హెడ్డింగ్ హైలైట్ అయింది ఆదాయం రాబట్టుకునేందుకు సర్కారు కసరత్తు రిజిస్ట్రేషన్ల శాఖ సమావేశంలో చర్చ మార్గదర్శకాలపై అధికారుల దృష్టి ఇది నిన్న కూడా వార్త మనం చదువుకున్నాం క్షుణ్ణంగా కూడా సో ఈ విధంగా నోటరీ ఆస్తులకు రిజిస్ట్రేషన్ అనేది క్వశ్చన్ గా ఉంది ఇక ఆదాయం రాబట్టుకునేందుకు సర్కారు ఎన్నో ఎత్తుగడ్లు వేస్తూ ఉంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇటు రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా ఇప్పటికే అనుమతులు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది నోటరీ ద్వారా కొనుగోలు చేసిన స్థిరాస్తులను రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిసింది తద్వారా ఆదాయం రాబట్టుకోవడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలులేని స్థలాలు అంటే గ్రామం కంఠం ఇనాం భూములు సొసైటీల పేర్లపై ఉన్న స్థలాలు నిర్మాణాలున్నాయి ఈ తరహా ఆస్తులను చాలా మంది నోటరీల ద్వారా కొనుగోలు చేస్తున్నారు ఇలా ఖాళీ స్థలాలు కొనుగోలు చేసిన వారు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు ఇలాంటి నిర్మాణాలకు అధికారికంగా ఎలాంటి గుర్తింపు లేకపోయినప్పటికీ కూడా వాటిలోనే నివసిస్తున్నారు ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం నోటరీలపై కొనుగోలు చేసిన స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ చేస్తే స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో ఆదాయాన్ని పిండుకోవచ్చని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం సో ఈ విధంగా ఎవరైతే నోటరీ ఆస్తులు ఉన్నాయో వాళ్ళకు సంబంధించి ఇప్పుడు గ్రామ స్థాయిలో కానివ్వండి మండల స్థాయిలలో కానివ్వండి కంప్లీట్గా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కూడా ఈ యొక్క వెబ్సైట్లలో వాళ్లకు ఇల్లు ఉన్నాయి పట్టాలు ఉన్నాయి భూములు ఉన్నాయి అని అధికారికంగా లేకపోవడం నోటరీల వల్ల ఉండడంతో కూడా అలాంటి వాటిని రిజిస్ట్రేషన్ చేసి సొమ్ము చేసుకోవాలనేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది సో దానికి సంబంధించి అంటే అనేక ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ ఉంది ఇక భూములపైనే పడింది ప్రధానంగా అయితే తెలంగాణ ప్రభుత్వం అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కూడా ఈ యొక్క గతంలో కూడా ప్రభుత్వానికి సంబంధించి అంటే ప్రభుత్వానికి కాదు ప్రజలకు సంబంధించి కేవలం ప్రభుత్వం అధికారంలో ఉంది మాత్రమే అధికారంలో అధికారం చేతిలో ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు కూడా జీవోలు తీసుకొస్తూ ఈ యొక్క అటవీ భూములను పోడు భూములను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేస్తున్నారు తద్వారా మొత్తం కమర్షియల్గా ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం సొమ్ము చేసుకోవాలని చూ చూస్తుంది ఇక ఈసారి కూడా ఆరు వేల కోట్లు ఇట్లనే భూములు అమ్మేసి ఆరు వేల కోట్లను రాబట్టుకోవాలనేసి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది సో అందులో భాగంగానే అనేక రకరకాలుగా ఈ యొక్క భూముల సమస్యకు సంబంధించి కానివ్వండి ఇక ప్రజల నుండి దండుకోవడానికే చూస్తుంది అనేది ప్రధానంగా మనకి ఇక్కడ స్పష్టమవుతున్న అంశం ఇది ఇక దీనికి సంబంధించి ఈ యొక్క అంశం హైలైట్ అయింది సంగమేశ్వర బసవేశ్వర బ్రతకాలకు రుణాలు డౌటే రుణ పరిమితి దాటిపోయిందన్న నాబార్డు బసవేశ్వర ఫైల్ ప్రాథమిక దశలోనే నిలిపివేత సంగమేశ్వర ఫైల్ నాబార్డు కార్యాలయానికి ఇంకా భూసేకరణ దశలోనే ప్రాజెక్టుల పనులు భూసేకరణకు రుణం ఇవ్వబోమన్న నాబార్డు ప్రశ్నార్థకంగా మారిన పనుల కొనసాగింపు సో ఇట్లానే ఎక్కడ చూసినా కానీ మనకు ఒక కాలు అడ్డం అనే విధంగా కూడా జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా అడ్డంకులు అవాంతరాలు అయితే ఎక్కువగా పెరిగిపోయాయి ఎందుకంటే కూడా ఈ యొక్క కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కూడా ఇన్ని సంవత్సరాలుగా లేని కేంద్రంతో కయ్యం పెట్టుకోవడం కానివ్వండి అటు చాలా అంశాల్లో కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వైరం ఉంది కాబట్టి ఆ యొక్క నిధులను కూడా కావాలనేసి కేంద్ర ప్రభుత్వము ఆపివేసిన సంఘటనలు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాగో మిగులు బడ్జెట్ లేదు కాబట్టి గల్లా పెట్టే ఖాళీ అయిపోయింది కాబట్టి సో ఇలా ఇలాంటి పరిస్థితులే ఈ యొక్క ప్రభుత్వము ఈలా అంటే బలహీనం అవడానికి కారణమయ్యాయి సో అందుకోసమే చాలా వరకు కూడా ప్రజల నుండే ఈ యొక్క సొమ్మును రాబట్టుకోవాలనేసే ప్రభుత్వం భావిస్తూ ఉంది సో దీనికి సంబంధించిన అంశమే ప్రధానంగా హైలైట్ అయింది ఇక హరిత నగరంగా త్రిబుల్ వన్ జీవో ఏరియా జంట జలాశయాలు దెబ్బతినకుండా ప్రపంచ స్థాయి ప్రణాళిక మధ్య తరగతి వారి కోసం మోడల్ లేఅవుట్ కాలనీలు పద్దెనిమిది నెలల్లో మాస్టర్ ప్లాన్ రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ వే తొమ్మిది స్టేషన్లతో హెచ్ఎండిఏ ఆధరిలో భారీ ప్రాజెక్టు కూకట్పల్లి నానక్రామ్ గూడ వరకు ఈబిఆర్టీఎస్ నగరం నలు దిశల నాలుగు లాజిస్టిక్ పార్కులు హైదరాబాద్ కు హెరిటేజ్ గుర్తింపు దరఖాస్తు ఆంధ్రజ్యోతితో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ అంటూ చూస్తా ఉన్నాం సో ఆంధ్రజ్యోతికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అరవింద్ కుమార్ నగరానికి సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించిన అనేక అంశాలను చర్చించడం జరిగింది ఇక త్రిబుల్ వన్ జీవోన్ తీసుకొచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఎలా ఏరియాని డెవలప్ చేయాలి చెరువులు ఉన్న ప్రాంతాల్లో అక్కడ కమర్షియల్స్ భవనాలు నిర్మించడం కానివ్వండి ఇతర నిర్మాణాలు చేపట్టడం కానివ్వండి ఎలా జరుగుతుంది అనేది అంటే చాలా వరకు అనేక మంది సంధించిన ప్రశ్న ఎలాగైనా త్రిబుల్ వన్ జీవోని తుంగలో తొక్క తొక్కకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా విపక్షాలు ప్రతిపక్షాలు అన్నీ కూడా నినదించినటువంటి పరిస్థితి సో ఇక ఎలాగైనా త్రిబుల్ వన్ జీవో ఏరియాకి సంబంధించి అక్కడ అభివృద్ధిని చేస్తామంటూ కూడా ప్రధానంగా హెచ్ఎండిఏ కమిషనర్ అయితే చెప్తా ఉన్నారు దీనికి సంబంధించిన అంశాన్ని చూసాము ఇక కొలిక్కి రాణి ఇంజనీరింగ్ ఫీజులు అంటూ చూస్తూ ఉన్నాం ఏఎఫ్ఆర్సీ సూచనలను ఒప్పుకొని కాలేజీలు వ్యయాన్ని పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకోవాలి ఏఎఫ్ఆర్సీ ఏ నిర్ణయం తీసుకోకుండానే సమావేశం వాయిదా మరోసారి పిలిచి మాట్లాడతామన్న కమిటీ రేపు మళ్ళీ సమావేశం జరిగే అవకాశం సో ఇంకా ఇంజనీరింగ్ ఫీజుల గురించి స్పష్టత అయితే రాలేదు ఎంత మేరకు ఫీజులు స్టార్టింగ్ నుండి ఎంత మొత్తంలో తీసుకుంటారు ఏంటి ఎలాంటి నిబంధనలు ఉంటాయి ఫీజు చెల్లింపులు వసూలు విషయంలో అనేది ఇంకా నిర్ధారించలేదు ఇంకా సమావేశం వాయిదా పడింది దానికి సంబంధించిన అంశమే ప్రధానంగా హైలైట్ అయింది ఇక మిగతా ఇంకో అంశాన్ని కనుక చూసుకున్నట్టయితే కుతంత్రం అంటూ చూస్తూ ఉన్నాం ఇక్కడ ఆర్కే గారి విశ్లేషణ మనం చూస్తా ఉన్నాం నిర్దిష్ట రాజకీయ ప్రయోజనం లేకుండా జగన్ ఏ నిర్ణయం తీసుకోరు వై ఆరోగ్య వైద్య విశ్వ విద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తీసేయడంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు తీవ్రంగా స్పందిస్తారని జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఆయన కోరుకున్నది కూడా ఇదే దీంతో ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మిగతా సామాజిక వర్గాలను మళ్ళీ సంఘటితం చేయవచ్చన్నది జగన్ ఆలోచనగా చెప్తున్నారు నిజానికి ఎన్టీఆర్ ముందు జగన్ వంటి వారు మరుగుజ్జులు అయినా తన రాజకీయం కోసం ఎన్టీఆర్ను సైతం వాడుకోగల తెంపరితనం జగన్ సొంతం అంటూ ఆరుకే కొత్త పలుకులో చూస్తూ ఉన్నాం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఒక అంశం చాలా వరకు తీవ్ర దుమారాన్ని రేపింది ఏంటంటే కూడా అసెంబ్లీలో ఈ యొక్క హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టడం సో దీని వెనుక చాలా వరకు కూడా అక్కడ తెలుగుదేశం పార్టీని కానివ్వండి ఎన్టీఆర్ జ్ఞాపకాలను జరిపివేయడమే ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నటువంటి ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఇవన్నీ దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటే కూడా సర్వత్రా అభిమానులు కానివ్వండి తెలుగుదేశం పార్టీ నేతలు కానివ్వండి చాలా వరకు వ్యతిరేకించడం జరిగింది సో దీనికి సంబంధించి ఇంకా చర్చ అయితే సమాజంలో కొనసాగుతూ ఉంది సో దీనికి సంబంధించి ఒక వర్గాన్ని ద్వేషించడం కానివ్వండి ఒక వర్గానికి సంబంధించి ఆ వర్గంలో అసహనాన్ని సృష్టించేందుకే ఇలా కార్యకలాపాలకు పూనుకుంటున్నారంటూ కూడా ఆర్కే గారి విశ్లేషణలో అనేక అంశాలకు సంబంధించి కూడా ఆర్కే కొత్త పలుకులో వచ్చింది సో దానికి సంబంధించిన అంశమే మనం చూసాము ఇక గెస్ట్లతో వ్యభిచారానికి ఒప్పుకోలేదని రిసార్ట్లో రిసెప్షనిస్ట్ హత్య అంటూ చూస్తా ఉన్నాం ఉత్తరాఖండ్లో బీజేపీ నాయకుడి కొడుకు ఘాతుకం రిసెప్షనిస్ట్ను బ్యారేజ్లోకి తోసేసి చంపిన పులకి తార్య ఈ నెల పద్దెనిమిదిన ఘటన మూడు రోజుల తర్వాత కేసు నమోదు హత్యపై స్థానికుల ఆగ్రహం ఎమ్మెల్యే కారుపై దాడి రిసార్ట్పై రాళ్ళు రువ్వి ఆవరణలో ఉన్న భవనానికి నిప్పు అంటూ ఈ యొక్క అంశం ప్రధానంగా హైలైట్ అయింది సో గెస్ట్లతో వ్యభిచారాన్ని ఒప్పుకోలేదని రిసార్ట్ లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్నటువంటి ఒక యువతిని హత్య చేశారు అతి కిరాతకంగా సో ఇందులో ఉత్తరాఖండ్లోని లోని నాయకుడి కుమారుడి హస్తమి ప్రధానంగా ఉంది రిసార్ట్ ను కూడా ఆయనే నిర్వహిస్తా ఉన్నారు ఆయన పేరు పులకి తార్య వినోద్ అనే ఆయన తండ్రి పేరు వినోద్ ఆర్య సో వాళ్ళిద్దరూ కూడా అంటే తండ్రి ఒక బీజేపీ నేత కొడుకేమో బీజేపీలో ఉన్నటువంటి నేతే ఆయన కూడా అయితే ఆయన ఈ యొక్క వ్యాపారానికి సంబంధించిన అంశాలను అన్నింటినీ కూడా చూసుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలోనే తనకు ఒక సొంతంగా రిసార్ట్ ఉంది ఆ రిసార్ట్లో వ్యభిచారం చేయాలంటూ అక్కడ ఉన్నటువంటి రిసెప్షనిస్ట్ను ఒత్తిడి తీసుకొచ్చారు దాంతో ఆమె లేదు ఎట్టి పరిస్థితుల్లో తాను ఆ పనికి అంగీకరించనని చెప్పినటువంటి సందర్భంలో కూడా ఆమెను అతి కిరాతకంగా హత్య చేసినటువంటి పరిస్థితే మనం చూసాము సో దేశంలో చాలా వరకు కూడా ఇప్పుడు బిల్కిస్ భాను ఘటనకు సంబంధించి కూడా అనేక రకాలైన చర్చ జరిగింది యూపీలోని చాలా వరకు కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన పరిస్థితులు కూడా మనకు అనేకంగా కనిపించాయి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కూడా లఖీంపూర్ ఖేరీ ఘటన కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చలో లేవు ప్రస్తుతం అయితే దీనిపైన బీజేపీలో ఉన్నటువంటి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది ఎవరైతే ఈ యొక్క పులికిత్ ఆర్యా ఉన్నారో అదేవిధంగా ఆ యొక్క వినోద్ ఆర్య ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకునేందుకు అన్ని రకాలుగా వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేసింది కానీ ఈ విధంగా చేసినటువంటి అంటే పద్దెనిమిదవ తారీఖున ఈ ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా బాహ్య ప్రపంచానికి తెలిసింది అక్కడ మూడు రోజుల వరకు కూడా అంటే కంప్లైంట్ చేసిన మూడు రోజుల వరకు కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడున్నటువంటి బీజేపీకి చెందిన ఎమ్మెల్యేల కార్లపైన రాళ్ల దాడి చేశారు వాళ్ళ ఇళ్లను తగలబెట్టినటువంటి పరిస్థితి సమీపాన ఉన్న ఒక భవనానికి కూడా నిప్పిపెట్టారు సో ఈ విధంగా రిసెప్షనిస్ట్ను బ్యారేజ్లోకి తోసేసి చంపిన పులకి తార్య హత్యపై స్థానికుల ఆగ్రహం ఎమ్మెల్యే కారుపై దాడి సో ఇంతటి దారుణం అయితే జరిగింది ఉత్తరాఖండ్లో దారుణం చోటు చేసుకుంది ఓ బీజేపీ నాయకుడి కొడుకు తన రిసార్ట్లో పనిచేసే అంకిత భండారి అని పంతొమ్మిదేళ్ల రిసెప్షనిస్టు ఉరి ఉసురు తీశాడు రిసార్ట్కు వచ్చిన గెస్ట్లతో విచారానికి ఒప్పుకోలేదని ఈమెను బ్యారేజ్లోకి తోసి చంపేశాడు అంటూ చూస్తా ఉన్నాం సో ఎక్కడ చూసినా కూడా అల్లరి మూకలు అమ్మాయిలపైన అఘాయిత్యాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి సో బీజేపీకి చెందిన నాయకులు చాలామంది కూడా దీనిపైన స్పందించాలనేసి కూడా కోరుతూ ఉన్నారు ప్రజానికం అంతా కూడా అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా ఇల్ ఇదొక దుశ్చర్య సమాజంలో ఈ దేశంలో ఆడవాళ్ళు సురక్షితంగా ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్రం మనం సాధించినట్టు అవుతుందనేసి కూడా ఇటు రాహుల్ గాంధీ కూడా దీనిపైన స్పందించడం జరిగింది ఇక బిల్కిస్ బాను కేసు లాగే అన్యాయానికి గురవుతుందో ఈ కేసు లఖీంపూర్ కేరీ లాగే దోషులకు బెయిల్ వస్తుందో ఇక మిగతా అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్నట్టయితే ఈ దోషులకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ప్రాణానికి ప్రాణమా అంటే ఇక్కడ ఈమెను చంపేసింది కాబట్టి ఆయనకు ఉరిశిక్ష పడుతుందా లేదా ఎలాంటి విధానాన్ని అవలంబిస్తారు లేదా ఆయన రెండు మూడు నెలల్లోనే బయటకు వచ్చేస్తాడా ఇవన్నీ అంశాలను మనం పరిగణలోకి తీసుకొని మళ్ళీ చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఏ ఈ కేసు ఎటువైపు వెళ్తుంది చూసి చూడనట్టుగా ఇప్పుడు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనేసి ఇప్పుడు కేసులు నమోదు చేసి పార్టీల నుండి సస్పెండ్ చేస్తున్నారా లేకపోతే నిజంగానే వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా ఎందుకంటే కూడా ఆమె వాట్సాప్లో తన ఫ్రెండ్కి మెసేజ్ పంపుతూ నన్ను ఇట్లా వ్యభిచార రొంపిలోకి లాగాలని చూస్తున్నారు వీళ్ళంటూ ఒక మెసేజ్ పెట్టింది అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది అది బయటకు వచ్చింది సో ఇట్లాంటి సాక్ష్యాలున్న తరుణంలో కూడా ఈ కేసును ఎటువైపు తీసుకెళ్తారు పోలీస్ అధికారులు అనేది వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది ఇక దానికి సంబంధించి ప్రధానంగా హైలైట్ అయింది ఇక సర్జరీలు చేసిన డాక్టర్పై క్రిమినల్ కేసు అంటూ చూస్తూ ఉన్నాం ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఘటన పదమూడు మందిపై వేటు రంగారెడ్డి డిఎంహెచ్ఓ డీసీహెచ్ఎస్ బదిలీ కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్గా డిఎంహెచ్ఓ స్వరాజ్య లక్ష్మి షాద్నగర్ ఆసుపత్రికి డీసీహెచ్ఎస్ బదిలీ ఇన్ఛార్జి డ్యూటీ డాక్టర్ హెడ్ నర్సుల సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ మిగిలిన వారిపైన ఒకటి రెండు రోజుల్లో వేటు పునరావృతం కాకుండా సర్కారు మార్గదర్శకాలు ప్రభుత్వ తీరుపై మండిపడిన వైద్యులు అంటూ చూస్తూ ఉన్నాం ఇక ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ వికటించి మహిళలు చనిపోయినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఒక అలజడిని సృష్టించింది ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వైద్యులపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలనేసి వాళ్ళ కుటుంబ సభ్యుల నుండి కానివ్వండి ప్రజల నుండి ప్రధానమైన డిమాండ్ అయితే వినిపించింది అయితే ఇట్లాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా అసలు తప్పు ఎక్కడ జరిగింది ఏంటి అనేది కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పూర్తిగా అధికారుల నుండి అన్ని వివరాలను సేకరించారు ఆ తర్వాత కానీ ఇందులో చాలా వరకు జాప్యం జరిగిందనేసి మనం చెప్పుకోవచ్చు దాదాపు నెలన్నర సమయం అవుతుంది ఇదంతా జరిగి కూడా నెలన్నర తర్వాత రెండు నెలల తర్వాత వాళ్ళ పైన యాక్షన్ అయితే తీసుకొని పదమూడు మంది పైన సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది అయితే ఇక ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కానివ్వండి వైద్య వైద్యులు కానివ్వండి మిగతా వారు దీనిపైన వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే కూడా మా పైన ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోంది వాళ్ళు చనిపోతే దానికి కారణం మేమా అన్నట్టు వాళ్ళు వాళ్ళు ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు మాదేం తప్పులేదన్నట్టుగా తప్పులేదు అన్నట్టుగా కంపల్సరీ వైద్యులపై ఇట్లాంటి యాక్షన్ తీసుకున్నప్పుడే అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో మిగతా సిబ్బందికి భయం అనేది వస్తుంది భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కూడా వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది అందుకోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామంటూ కూడా ప్రధానంగా ప్రభుత్వ వర్గం నుండి చెప్తున్నటువంటి మాట సో ఎనీవే వాళ్ళపైన వేటు పడింది అది ఒక మంచి నిర్ణయంగానే భావిస్తున్నారు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన మిగతా అంటే ఈ యొక్క ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఇక భవి ఇక లో ఇలాంటివి పోదాం పద అంటూ చూస్తా ఉన్నాం ప్రధానంగా మునుగోడులో అన్ని పార్టీలది ఇదే వ్యూహం పోలింగ్ బూత్ స్థాయి నుంచి కమిటీలు బీజేపీ నుంచి ఆరు వందల ముప్పై ఏడు మందికి బాధ్యతలు టిఆర్ఎస్ లో ఎనభై ఎనిమిది మందికి కీలక నేతలకు కాంగ్రెస్ తరఫున రంగంలోకి ఆరు వందల పదిహేడు మంది దసరా తర్వాత ఊపందుకోనున్న ప్రచారం రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలో కమిటీల పర్వం కొనసాగుతుంది గెలుపు కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న మూడు పార్టీలు బూత్ కమిటీలనే టార్గెట్ చేసుకున్నాయి ఏకంగా రాష్ట్ర స్థాయి నేతలకు బూత్ కమిటీ బాధ్యతలు అప్పగిస్తున్నాయి బూత్ నుంచి గ్రామ మండల నియోజకవర్గ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ నేతలను రంగంలోకి దింపుతున్నాయి అంటూ చూస్తా ఉన్నాం ఇక మునుగోడు ఉప ఎన్నిక సెమీఫైనల్ గా భావిస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఇటు వ్యూహ రచన చేస్తా ఉన్నాయి మునుగోడులో ఎలా బాగా వేయాలి ఎలా తమ జెండాలను రెపరెపలు ఆలించాలనేసి కూడా ఈ యొక్క రాజకీయ వ్యూహాలను పన్నుతా ఉన్నాయి ఈ నేపథ్యంలో సిట్టింగ్ సీటును ఎలాగైనా కాపాడుకోవాలి మరోసారి మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలనేసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యూహ రచన చేస్తూ కూడా గ్రామస్థాయిలో కమిటీలను వేస్తూ ఉన్నారు ఇక గులాబీ బాస్ అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి జగదీష్ రెడ్డిని రంగంలోకి దింపి అక్కడ కులాల వారిగా కొంతమందిని పోగు వేసి వాళ్ళను ఎలాగైనా టీఆర్ఎస్కే ఓటు వేసే విధంగా అన్ని నిర్ణయాలు తీసుకోవాలి అన్ని చర్యలు చేపట్టాలి ప్రజల్లో ఆ యొక్క ఇండికేషన్స్ పంపాలి అంటూ కూడా గులాబీ బాస్ ట్రై చేస్తున్నారు ఇక బీజేపీ అయితే ప్రధానంగా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కోసమే వస్తున్న ఎన్నిక అన్నట్టుగా ప్రచారం చేస్తా ఉంది ఇటు కేసీఆర్ పైనే ప్రధానంగా యుద్ధం ప్రకటించినటువంటి బీజేపీ పార్టీ కానివ్వండి రాజగోపాల్ రెడ్డి కానివ్వండి ఇక నేతలు చాలా వరకు మొన్నటి వరకు చూసుకున్నట్లయితే మునుగోడుకు జాతీయ స్థాయి నేతల తాకిడి బాగానే ఉండే కానీ ఈ మధ్య కొంతవరకు లోపించింది రాజగోపాల్ రెడ్డి ఒక్కడే అక్కడ తిరుగుతూ కూడా కొంతవరకు ఉన్న క్యాడర్ని కాపాడుకుంటూ ఆ ప్రజలతో మమేకమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో ఇలాంటి సందర్భంలో మునుగోడు రాజకీయం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇంకా వాళ్ళు వేస్తున్న కమిటీలు కానివ్వండి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళు పనుతున్నటువంటి రాజకీయ వ్యూహాలు ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతోంది సో దానికి సంబంధించిన అంశం అయితే ప్రధానంగా హైలైట్ అయింది ఇక ఈరోజు ఆంధ్రజ్యోతి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన అంశాలు అయితే హైలైట్ అయ్యాయి ఇది వాళ్ళ టీఎస్ హెడ్లైన్ షో తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టీఎస్ హెడ్లైన్ షో నేను ప్రియాంక ఈ రోజు తెలంగాణ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలను అయితే చూద్దాం ముందుగా అయితే ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజ్ లో వచ్చిన ప్రధానమైన వార్తాంశాలను చూసుకుంటే బతుకమ్మ బతుకమ్మ వేయాలంటే నేటి నుంచి చల్లని సాయంత్రం వేళ మరింత ఆహ్లాదం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అంతటా బతుకమ్మ ఆటపాటలు తొమ్మిది రోజుల ఉత్సవాహేలా అంటే చూస్తా ఉన్నాం అయితే ప్రధానంగా ఈ రోజు నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బతుకమ్మ వేడుకలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధమైపోయాయి ఈ రోజు నుంచి కూడా తొమ్మిది రోజుల పాటు తెలంగాణ జిల్లాలన్నీ కూడా పూల వనంలా మారుతాయి సో ఈ విధంగా కూడా బతుకమ్మ ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ప్రతి సాయంత్రం కూడా ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక గ్రామంలో బతుకమ్మ ఆట చప్పుళ్ళు వినిపిస్తూ ఉంటాయి సో దానికి సంబంధించిన అంశం కూడా ప్రధానంగా హైలైట్ అయింది ఇక నెక్స్ట్ మిగతా అంశాలను మనం చూసుకున్నట్టయితే కూడా జిన్పింగ్ అవుట్ అంటూ క్వశ్చన్ మార్క్తో కూడిన ఒక హెడ్డింగ్ హైలైట్ అయింది గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు అంటూ సబ్ హెడ్డింగ్ వచ్చింది సోషల్ మీడియాలో జోరుగా ప్రచారంలో ఉంది ఈ యొక్క అంశం సో ముఖ్యంగా అయితే జిన్పింగ్ శాశ్వత అధ్యక్షునిగా తన పదవీ కాలానికి సంబంధించి కూడా తన ఒక జీ జీవోన్ కానివ్వండి ఒక చట్టాన్ని తెచ్చుకున్నటువంటి వ్యక్తి చైనాను శాసిస్తున్నటువంటి జిన్పింగ్ ఈ విధంగా అర్ధాంతరంగా తన పదవికే ఈ యొక్క ఆటంకం తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయనకు అనేది కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో చాలా వరకు చర్చ నడుస్తా ఉంది ఇక దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ అయితే చూద్దాం పిఎల్ఏ అధిపతిగాను తొలగింపు ఎస్సీఓ నుంచి రాగానే అదుపులోకి ప్రత్యర్థులపై కక్ష సాధింపే కారణం ఎనభై కిలోమీటర్ల మేర సైనిక వాహన ర్యాలీ దేశంలో అరవై శాతం విమానాలు రద్దు కమ్యూనిస్టు పార్టీ పునర్వ్యవస్థీకరణ ముంగిట కీలక పరిణామం వేల ట్వీట్లు చైనా అస్థిరమణి వ్యాఖ్యలు లీ కుమింగ్ ను అధ్యక్షుడిగా నియమించారంటూ పోస్టులు స్పందించని చైనా మీడియా వర్గాలు సో ఇది చాలా వరకు కూడా లోపల జరుగుతున్నటువంటి పరిణామం చైనాలో ఏం జరుగుతుంది అనే అంశం కూడా ఇటు చైనా మీడియా మాత్రం వెల్లడించడం లేదు చైనాకు సంబంధించి రాజకీయ వర్గాలు కూడా వెల్లడించడం లేదు కేవలం ఇటు సోషల్ మీడియాలో చైనాకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు పెడుతున్న పోస్టులు కానివ్వండి చైనాకు సంబంధించి మిగతా వాళ్ళు ప్రస్తావిస్తున్న అంశంలోనే ఇది ప్రధానంగా వస్తున్నటువంటి చర్చ అయితే ఇటు పిఎల్ఏ పార్టీ ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ఉందో ఇటు జిన్పింగ్ యొక్క నియంత్రిత్వ పోకడ కానివ్వండి ఆయన ఇతర వ్యక్తులతో ఇతర దేశాలతో ఎలా వ్యవహరిస్తున్నారు ఆ ఈయన హయాంలో చాలా వరకు కూడా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్నట్టు భావించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈయన పదవికే సూటు పెట్టిందనేసి చెప్పుకోవచ్చు ఈయన కురిచి కూసాలుగా అదుతున్నాయని చెప్పుకోవచ్చు ఇక పూర్తిగా అయితే ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించి గృహ నిర్బంధంలో ఉంచాలనే అంటే ఇప్పటికే గృహ నిర్బంధంలో ఉంచారనే వార్తలు అయితే విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి ఇక అధ్యక్ష పదవి ఏదైతే ఉందో దాని నుంచి కూడా అంటే పిఎల్ఏకి సంబంధించి ఇక్కడ అధ్యక్ష పదవి పదవి నుంచి తొలగించారు అదేవిధంగా ఎస్సీఓ నుంచి రాగానే అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు ప్రత్యర్థుల పైన కక్ష సాధింపే ఇందుకు కారణం అంటే చాలా వరకు కూడా అయినా ఈయన మంత్రివర్గంలో పనిచేసినటువంటి మంత్రులను అంటే ప్రత్యర్థులను స్వయంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం వాళ్ళను ఇద్దరికైతే అందులో మరణశిక్ష విధించడం కఠిన చిత్రాలను అమలు చేయడం అట్లా గిట్టన్ వారిని చిత్రహింసలకు గురి చేసిన నేపథ్యంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఈ యొక్క చర్యనైతే తీసుకోవాలనేసి భావించింది అందుకోసం జిన్పింగ్ పైన వ్యూహ రచన చేస్తూ ఉంది ఏ విధంగా మట్టు పెట్టాలనేసి సో అదేవిధంగా దేశంలో అరవై శాతం విమానాలు రద్దయినాయి కమ్యూనిస్టు పార్టీ పునర్వ్యవస్థీకరణ చేసేందుకే అంటే ఒక పూర్వ వైభవం తీసుకురావాలి పునర్వ్యవస్థీకరణలో భాగంగానే జిన్పింగ్ యొక్క ఆగడాలను ఆపాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే కమ్యూనిస్టు పార్టీ ఈ చర్యకు పూనుకుందనేసి చెప్పుకోవచ్చు ఇక కుమింగ్ ను అధ్యక్షుడిగా లీ కుమింగ్ ను అధ్యక్షుడిగా నియమించారంటూ కూడా పోస్టులు ప్రచారంలో ఉన్నాయి సామాజిక మాధ్యమాల్లో సో ఈ విధంగా అయితే చైనాలో పరిస్థితి ఉంది ఉక్కు సంఖ్యలోని కూడా చైనాలో ఏదో జరుగుతోంది అక్కడి పరిణామాలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఉద్వాసనకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఆయనను రాజధాని బీజింగ్ లో గృహ నిర్బంధం కూడా చేశారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి సో ఈ విధంగా అయితే దేశ అధ్యక్షుడికి సంబంధించిన వార్తలు అయితే సోషల్ మీడియాలో ప్రకంపనలే సృష్టిస్తున్నాయి మరో చర్చకు దారితీస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు ఇక ఏదో జరిగింది జరగనుంది అంటూ క్వశ్చన్ మార్క్తో కూడి చూస్తూ ఉన్నాం అంత జిన్పింగ్ కు వ్యతిరేకంగానే ఉజ్బేక్ నుంచి హుటాహుటిన రాక ఆ సమయంలో హడావుడి ఏమీ లేదు సంస్కరణలు అంటున్న సిసిపి అంటూ చూస్తూ ఉన్నాం అయితే ప్రధానంగా ఇటు ఉజ్బేకిస్తాన్ కి సమావేశానికి వెళ్ళినటువంటి జిన్పింగ్ ను అంటే ఆ కారణంగా అంటే అర్ధాంతరంగా ఆ యొక్క సమావేశం నుంచి మధ్యలోనే వచ్చేశారు సో అదేవిధంగా కూడా ఆ దేశంలో రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి కమ్యూనిస్టు పార్టీ ఎలాగైనా జిన్పింగ్ పైన చర్యలు తీసుకోవాలి ఆయనను ఆ పదవి నుంచి తొలగించి కంప్లీట్గా ఆయనను గృహ నిర్బంధం చేశారంటూ ప్రధానంగా వస్తున్నటువంటి వార్తా అంశాలు సో దానికి సంబంధించి చూస్తూ ఉన్నాం ఇక ఇంటా బయట చెడి జీడిపి దిగాలు ఆర్థికంగా కుదేలు గాల్వన్లో భారత్తో కయ్యం అమెరికాతోనూ ఉప్పు నిప్పు ఉక్రెయిన్తో ఐరోపా దూరం కోవిడ్ లాక్డౌన్తో వికలం కరువు బొగ్గు కొరతతో విలవిల సో ఈ విధంగా చైనాలో ఎలాంటి సంస్కరణలైనా తీసుకొచ్చాడా జిన్పింగ్ అంటే కాదు కేవలం నియంతృత్వ పోకళ్లకు మాత్రమే పోయాడు పూర్తిగా కూడా ఆ దేశ జీడిపికి సంబంధించి కూడా గ్రోత్ లేదు అదేవిధంగా అక్కడ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందనే ముఖ్య ఉద్దేశాలతోనే కమ్యూనిస్ట్ పార్టీ ఈ యొక్క కు చెక్ పెట్టాలనేసి చూస్తుంది సో దానికి సంబంధించిన అంశమే ప్రధానంగా అయితే హైలైట్ అయింది సో అయితే ఎప్పుడూ లేని విధంగా కూడా తనకు తాను ఒక శాశ్వత అధ్యక్షుడిగా తన ఉన్నంత కాలం కొనసాగుతాను అదే పదవిలో అని ప్రకటించుకుని దానికి ఒక చట్టం తీసుకొచ్చినటువంటి జిన్పింగ్ ఇక నుండి ఆ పదవికి తూట్లు పడింది ఆ పదవిలో కొనసాగుతారా లేదా అనేదే ప్రస్తుతం అయితే క్వశ్చన్ మార్క్ గా ఉంది సో దానికి సంబంధించిన అంశం చూసాం ఇక నోటరీ ఆస్తులకు రిజిస్ట్రేషన్ అంటూ క్వశ్చన్ మార్క్ తో కూడిన ఒక హెడ్డింగ్ హైలైట్ అయింది ఆదాయం రాబట్టుకునేందుకు సర్కారు కసరత్తు రిజిస్ట్రేషన్ల శాఖ సమావేశంలో చర్చ మార్గదర్శకాలపై అధికారుల దృష్టి ఇది నిన్న కూడా వార్త మనం చదువుకున్నాం క్షుణ్ణంగా కూడా సో ఈ విధంగా నోటరీ ఆస్తులకు రిజిస్ట్రేషన్ అనేది క్వశ్చన్ గా ఉంది ఇక ఆదాయం రాబట్టుకునేందుకు సర్కారు ఎన్నో ఎత్తుగడ్లు వేస్తూ ఉంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇటు రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా ఇప్పటికే అనుమతులు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది నోటరీ ద్వారా కొనుగోలు చేసిన స్థిరాస్తులను రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిసింది తద్వారా ఆదాయం రాబట్టుకోవడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలులేని స్థలాలు అంటే గ్రామం కంఠం ఇనాం భూములు సొసైటీల పేర్లపై ఉన్న స్థలాలు నిర్మాణాలున్నాయి ఈ తరహా ఆస్తులను చాలా మంది నోటరీల ద్వారా కొనుగోలు చేస్తున్నారు ఇలా ఖాళీ స్థలాలు కొనుగోలు చేసిన వారు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు ఇలాంటి నిర్మాణాలకు అధికారికంగా ఎలాంటి గుర్తింపు లేకపోయినప్పటికీ కూడా వాటిలోనే నివసిస్తున్నారు ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం నోటరీలపై కొనుగోలు చేసిన స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ చేస్తే స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో ఆదాయాన్ని పిండుకోవచ్చని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం సో ఈ విధంగా ఎవరైతే నోటరీ ఆస్తులు ఉన్నాయో వాళ్ళకు సంబంధించి ఇప్పుడు గ్రామ స్థాయిలో కానివ్వండి మండల స్థాయిలలో కానివ్వండి కంప్లీట్గా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కూడా ఈ యొక్క వెబ్సైట్లలో వాళ్ళకు ఇల్లు ఉన్నాయి పట్టాలు ఉన్నాయి భూములు ఉన్నాయి అని అధికారికంగా లేకపోవడం నోటరీల వల్ల ఉండడంతో కూడా అలాంటి వాటిని రిజిస్ట్రేషన్ చేసి సొమ్ము చేసుకోవాలనేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది సో దానికి సంబంధించి అంటే అనేక ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ ఉంది ఇక భూములపైనే పడింది ప్రధానంగా అయితే తెలంగాణ ప్రభుత్వం అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కూడా ఈ యొక్క గతంలో కూడా ప్రభుత్వానికి సంబంధించి అంటే ప్రభుత్వాన్ని కాదు ప్రజలకు సంబంధించి కేవలం ప్రభుత్వం అధికారంలో ఉంది మాత్రమే అధికారంలో అధికారం చేతిలో ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు కూడా జీవోలు తీసుకొస్తూ ఈ యొక్క అటవీ భూములను పోడు భూములను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేస్తున్నారు తద్వారా మొత్తం కమర్షియల్గా ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం సొమ్ము చేసుకోవాలని చూ చూస్తుంది ఇక ఈసారి కూడా ఆరు వేల కోట్లు ఇట్లనే భూములు అమ్మేసి ఆరు వేల కోట్లను రాబట్టుకోవాలనేసి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది సో అందులో భాగంగానే అనేక రకరకాలుగా ఈ యొక్క భూముల సమస్యకు సంబంధించి కానివ్వండి ఇక ప్రజల నుండి దండుకోవడానికే చూస్తుంది అనేది ప్రధానంగా మనకి ఇక్కడ స్పష్టం అవుతున్న అంశం ఇది ఇక దీనికి సంబంధించి ఈ యొక్క అంశం హైలైట్ అయింది సంగమేశ్వర బసవేశ్వర పెద్దకాలకు రుణాలు డౌటే రుణ పరిమితి దాటిపోయిందన్న నాబార్డు బసవేశ్వర ఫైల్ ప్రాథమిక దశలోనే నిలిపివేత్త సంగమేశ్వర ఫైల్ నాబార్డు కార్యాలయానికి ఇంకా భూసేకరణ దశలోనే ప్రాజెక్టుల పనులు భూసేకరణకు రుణం ఇవ్వబోమన్న నాబార్డు ప్రశ్నార్థకంగా మారిన పనుల కొనసాగింపు సో ఇట్లనే ఎక్కడ చూసినా కానీ మనకు ఒక కాలు అడ్డం అనే విధంగా కూడా జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా అడ్డంకులు అవాంతరాలు అయితే ఎక్కువగా పెరిగిపోయాయి ఎందుకంటే కూడా ఈ యొక్క కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కూడా ఇన్ని సంవత్సరాలుగా లేని కేంద్రంతో కయ్యం పెట్టుకోవడం కానివ్వండి అటు చాలా అంశాల్లో కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వైరం ఉంది కాబట్టి ఆ యొక్క నిధులను కూడా కావాలనేసి కేంద్ర ప్రభుత్వము ఆపివేసిన సంఘటనలు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాగో మిగులు బడ్జెట్ లేదు కాబట్టి గల్లా పెట్టే ఖాళీ అయిపోయింది కాబట్టి సో ఇలా ఇలాంటి పరిస్థితులే ఈ యొక్క ప్రభుత్వము ఇలా అంటే బలహీనం అవడానికి కారణమయ్యాయి సో అందుకోసమే చాలా వరకు కూడా ప్రజల నుండే ఈ యొక్క సొమ్మును రాబట్టుకోవాలనేసే ప్రభుత్వం భావిస్తూ ఉంది సో దీనికి సంబంధించిన అంశమే ప్రధానంగా హైలైట్ అయింది ఇక హరిత నగరంగా త్రిబుల్ వన్ జీవో ఏరియా జంట జలాశయాలు దెబ్బ తినకుండా ప్రపంచ స్థాయి ప్రణాళిక తరగతి వారి కోసం మోడల్ లేఅవుట్ కాలనీలు పద్దెనిమిది నెలల్లో మహామాస్టర్ ప్లాన్ రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ వే భారీ ప్రాజెక్టు కూకట్పల్లి నానక్రామ్ గూడ వరకు ఈబిఆర్టీఎస్ నగరం నలు దిశల నాలుగు లాజిస్టిక్ పార్కులు హైదరాబాద్ గుర్తింపునకు దరఖాస్తు ఆంధ్రజ్యోతితో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ అంటూ చూస్తా ఉన్నాం సో ఆంధ్రజ్యోతికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అరవింద్ కుమార్ నగరానికి సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించిన అనేక అంశాలను చర్చించడం జరిగింది ఇక త్రిబుల్ వన్ జీవోన్ తీసుకొచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఎలా ఏరియాని డెవలప్ చేయాలి చెరువులు ఉన్న ప్రాంతాల్లో అక్కడ కమర్షియల్స్ భవనాలు నిర్మించడం కానివ్వండి ఇతర నిర్మాణాలు చేపట్టడం కానివ్వండి ఎలా జరుగుతుంది అనేది అంటే చాలా వరకు అనేక మంది సంధించిన ప్రశ్న ఎలాగైనా త్రిబుల్ వన్ జీవోని తుంగలో తొక్క తొక్కకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా విపక్షాలు ప్రతిపక్షాలన్నీ కూడా నినదించినటువంటి పరిస్థితి సో ఇక ఎలాగైనా త్రిబుల్ వన్ జీవో ఏరియాకి సంబంధించి అక్కడ అభివృద్ధిని చేస్తామంటూ కూడా ప్రధానంగా హెచ్ఎండిఏ కమిషనర్ అయితే చెప్తా ఉన్నారు దీనికి సంబంధించిన అంశాన్ని చూసాము ఇక కొలిక్కి రాణి ఇంజనీరింగ్ ఫీజులు అంటూ చూస్తూ ఉన్నాం ఏఎఫ్ఆర్సీ సూచనలను ఒప్పుకొని కాలేజీలు వ్యయాన్ని పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకోవాలి ఏఎఫ్ఆర్సీ ఏ నిర్ణయం తీసుకోకుండానే సమావేశం వాయిదా మరోసారి పిలిచి మాట్లాడతామన్న కమిటీ రేపు మళ్ళీ సమావేశం జరిగే అవకాశం సో ఇంకా ఇంజనీరింగ్ ఫీజుల గురించి స్పష్టత అయితే రాలేదు ఎంత మేరకు ఫీజులు స్టార్టింగ్ నుండి ఎంత మొత్తంలో తీసుకుంటారు ఏంటి ఎలాంటి నిబంధనలు ఉంటాయి ఫీజు చెల్లింపులు వసూలు విషయంలో అనేది ఇంకా నిర్ధారించలేదు ఇంకా సమావేశం వాయిదా పడింది దానికి సంబంధించిన అంశమే ప్రధానంగా హైలైట్ అయింది ఇక మిగతా ఇంకో అంశాన్ని కనుక చూసుకున్నట్టయితే కుతంత్రం అంటూ చూస్తూ ఉన్నాం ఇక్కడ ఆర్కే గారి విశ్లేషణ మనం చూస్తా ఉన్నాం నిర్దిష్ట రాజకీయ ప్రయోజనం లేకుండా జగన్ ఏ నిర్ణయం తీసుకోరు వై ఆరోగ్య వైద్య విశ్వ విద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తీసేయడంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు తీవ్రంగా స్పందిస్తారని జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఆయన కోరుకున్నది కూడా ఇదే దీంతో ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మిగతా సామాజిక వర్గాలను మళ్ళీ సంఘటితం చేయవచ్చన్నది జగన్ ఆలోచనగా చెప్తున్నారు నిజానికి ఎన్టీఆర్ ముందు జగన్ వంటి వారు మరుగుజ్జులు అయినా తన రాజకీయం కోసం ఎన్టీఆర్ను సైతం వాడుకోగల తెంపరితనం జగన్ సొంతం అంటూ ఆరుకే కొత్త పలుకులో చూస్తా ఉన్నాం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఒక అంశం చాలా వరకు తీవ్ర దుమారాన్ని రేపింది ఏంటంటే కూడా అసెంబ్లీలో ఈ యొక్క హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టడం సో దీని వెనుక చాలా వరకు కూడా అక్కడ తెలుగుదేశం పార్టీని కానివ్వండి ఎన్టీఆర్ జ్ఞాపకాలను జరిపివేయడమే ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నటువంటి ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఇవన్నీ దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటే కూడా సర్వత్రా అభిమానులు కానివ్వండి తెలుగుదేశం పార్టీ నేతలు కానివ్వండి చాలా వరకు వ్యతిరేకించడం జరిగింది సో దీనికి సంబంధించి ఇంకా చర్చ అయితే సమాజంలో కొనసాగుతూ ఉంది సో దీనికి సంబంధించి ఒక వర్గాన్ని ద్వేషించడం కానివ్వండి ఒక వర్గానికి సంబంధించి ఆ వర్గంలో అసహనాన్ని సృష్టించేందుకే ఇలా కార్యకలాపాలకు పూనుకుంటున్నారంటూ కూడా ఆర్కే గారి విశ్లేషణలో అనేక అంశాలకు సంబంధించి కూడా ఆర్కే కొత్త పలుకులో వచ్చింది సో దానికి సంబంధించిన అంశమే మనం చూసాము ఇక గెస్ట్లతో వ్యభిచారానికి ఒప్పుకోలేదని రిసార్ట్లో రిసెప్షనిస్ట్ హత్య అంటూ చూస్తూ ఉన్నాం ఉత్తరాఖండ్లో బీజేపీ నాయకుడి కొడుకు ఘాతుకం రిసెప్షనిస్టును బ్యారేజ్లోకి తోసేసి చంపిన పులకి తార్య ఈ నెల పద్దెనిమిదిన ఘటన మూడు రోజుల తర్వాత కేసు నమోదు హత్యపై స్థానికుల ఆగ్రహం ఎమ్మెల్యే కారుపై దాడి రిసార్ట్పై రాళ్ళు రువ్వి ఆవరణలో ఉన్న భవనానికి నిప్పు అంటూ ఈ యొక్క అంశం ప్రధానంగా హైలైట్ అయింది సో గెస్ట్లతో వ్యభిచారాన్ని ఒప్పుకోలేదని రిసార్ట్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్నటువంటి ఒక యువతిని హత్య చేశారు అతి కిరాతకంగా సో ఇందులో ఉత్తరాఖండ్లోని బీజేపీ నాయకుడి కుమారుడి హస్తమే ప్రధానంగా ఉంది రిసార్ట్ను కూడా ఆయనే నిర్వహిస్తూ ఉన్నారు ఆయన పేరు పులకితార్య వినోద్ అనే ఆయన తండ్రి పేరు వినోద్ ఆర్య సో వాళ్ళిద్దరూ కూడా అంటే తండ్రి ఒక బీజేపీ నేత కొడుకేమో బీజేపీలో ఉన్నటువంటి నేతే ఆయన కూడా అయితే ఆయన ఈ యొక్క వ్యాపారానికి సంబంధించిన అంశాలను అన్నింటినీ కూడా చూసుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలోనే తనకు ఒక సొంతంగా రిసార్ట్ ఉంది ఆ రిసార్ట్లో వ్యభిచారం చేయాలంటూ అక్కడ ఉన్నటువంటి రిసెప్షనిస్ట్ను ఒత్తిడి తీసుకొచ్చారు దాంతో ఆమె లేదు ఎట్టి పరిస్థితుల్లో తాను ఆ పనికి అంగీకరించనని చెప్పినటువంటి సందర్భంలో కూడా ఆమెను అతి కిరాతకంగా హత్య చేసినటువంటి పరిస్థితే మనం చూసాము సో దేశంలో చాలా వరకు కూడా ఇప్పుడు బిల్కిస్ భాను ఘటనకు సంబంధించి కూడా అనేక రకాలైన చర్చ జరిగింది యూపీలోని చాలా వరకు కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన పరిస్థితులు కూడా మనకు అనేకంగా కనిపించాయి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కూడా లఖీంపూర్ ఖేరీ ఘటన కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చలో లేవు ప్రస్తుతం అయితే దీనిపైన బీజేపీలో ఉన్నటువంటి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది ఎవరైతే ఈ యొక్క పులికిత్ ఆర్యా ఉన్నారో అదేవిధంగా ఆ యొక్క వినోద్ ఆర్య ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకునేందుకు అన్ని రకాలుగా వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేసింది కానీ ఈ విధంగా చేసినటువంటి అంటే పద్దెనిమిదవ తారీఖున ఈ ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా బాహ్య ప్రపంచానికి తెలిసింది అక్కడ మూడు రోజుల వరకు కూడా అంటే కంప్లైంట్ చేసిన మూడు రోజుల వరకు కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడ ఉన్నటువంటి బీజేపీకి చెందిన ఎమ్మెల్యేల కార్లపైన రాళ్ల దాడి చేశారు వాళ్ళ ఇళ్లను తగలబెట్టినటువంటి పరిస్థితి సమీపాన ఉన్న ఒక భవనానికి కూడా నిప్పిపెట్టారు సో ఈ విధంగా రిసెప్షనిస్టును బ్యారేజ్లోకి తోసేసి చంపిన పులకి తార్య హత్యపై స్థానికుల ఆగ్రహం ఎమ్మెల్యే కారుపై దాడి సో ఇంతటి దారుణం అయితే జరిగింది ఉత్తరాఖండ్లో దారుణం చోటు చేసుకుంది ఓ బీజేపీ నాయకుడి కొడుకు తన రిసార్ట్లో పనిచేసే అంకిత భండారి అని పంతొమ్మిదేళ్ల రిసెప్షనిస్టు ఉరి ఉసురు తీశాడు రిసార్ట్కు వచ్చిన గెస్ట్లతో విచారానికి ఒప్పుకోలేదని ఈమెను బ్యారేజ్లోకి తోసి చంపేశాడు అంటూ చూస్తా ఉన్నాం సో ఎక్కడ చూసినా కూడా అల్లరి మూకలు అమ్మాయిల పైన అఘాయిత్యాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి సో బీజేపీకి చెందిన నాయకులు చాలామంది కూడా దీనిపైన స్పందించాలనేసి కూడా కోరుతూ ఉన్నారు ప్రజానికమంతా కూడా అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా ఇల్ ఇది ఒక దుశ్చర్య సమాజంలో ఈ దేశంలో ఆడవాళ్ళు సురక్షితంగా ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్రం మనం సాధించినట్టు అవుతుంది అనేసి కూడా ఇటువైనా ఉంటుంది సో ఏ ఈ కేసు ఎటువైపు వెళ్తుంది చూసి చూడనట్టుగా ఇప్పుడు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనేసి ఇప్పుడు కేసులు నమోదు చేసి పార్టీల నుండి సస్పెండ్ చేస్తున్నారా లేకపోతే నిజంగానే వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా ఎందుకంటే కూడా ఆమె వాట్సాప్లో తన ఫ్రెండ్కి మెసేజ్ పంపుతూ నన్ను ఇట్లా వ్యభిచార రొంపిలోకి లాగాలని చూస్తున్నారు వీళ్ళంటూ ఒక మెసేజ్ పెట్టింది అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది అది బయటకు వచ్చింది సో ఇట్లాంటి సాక్ష్యాలున్న తరుణంలో కూడా ఈ కేసును ఎటువైపు తీసుకెళ్తారు పోలీస్ అధికారులు అనేది వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది కా దానికి సంబంధించి ప్రధానంగా హైలైట్ అయింది కా సర్జరీలు చేసిన డాక్టర్పై క్రిమినల్ కేసు అంటూ చూస్తా ఉన్నాం ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఘటన పదమూడు మందిపై వేటు రంగారెడ్డి డిఎంహెచ్ఓ డీసీహెచ్ఎస్ బదిలీ కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్గా డిఎంహెచ్ఓ స్వరాజ్య లక్ష్మి షాద్నగర్ ఆసుపత్రికి డీసీహెచ్ఎస్ బదిలీ ఇన్ఛార్జి డ్యూటీ డాక్టర్ హెడ్ నర్సుల సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ మిగిలిన వారిపైన ఒకటి రెండు రోజుల్లో వేటు పునరావృతం కాకుండా సర్కారు మార్గదర్శకాలు ప్రభుత్వ తీరుపై మండిపడిన వైద్యులు అంటూ చూస్తూ ఉన్నాం ఇక ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ వికటించి మహిళలు చనిపోయినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఒక అలజడిని సృష్టించింది ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వైద్యులపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలనేసి వాళ్ళ కుటుంబ సభ్యుల నుండి కానివ్వండి ప్రజల నుండి ప్రధానమైన డిమాండ్ అయితే వినిపించింది అయితే ఇట్లాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా అసలు తప్పు ఎక్కడ జరిగింది ఏంటి అనేది కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పూర్తిగా అధికారుల నుండి అన్ని వివరాలను సేకరించారు ఆ తర్వాత కానీ ఇందులో చాలా వరకు జాప్యం జరిగిందనేసి మనం చెప్పుకోవచ్చు దాదాపు నెలన్నర సమయం అవుతుంది ఇదంతా జరిగి కూడా నెలన్నర తర్వాత రెండు నెలల తర్వాత వాళ్ళ పైన యాక్షన్ అయితే తీసుకొని పదమూడు మంది పైన సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది అయితే ఇక ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కానివ్వండి వైద్య వైద్యులు కానివ్వండి మిగతా వారు దీనిపైన వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే కూడా మా పైన ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోంది వాళ్ళు చనిపోతే దానికి కారణం మేమా అన్నట్టు వాళ్ళు వాళ్ళు ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు మాదేం తప్పులేదన్నట్టుగా కంపల్సరీ వైద్యులపై ఇట్లాంటి యాక్షన్ తీసుకున్నప్పుడే అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో మిగతా సిబ్బందికి భయం అనేది వస్తుంది భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కూడా వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది అందుకోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామంటూ కూడా ప్రధానంగా ప్రభుత్వ వర్గం నుండి చెప్తున్నటువంటి మాట సో ఎనీవే వాళ్ళపైన వేటు పడింది అది ఒక మంచి నిర్ణయంగానే భావిస్తున్నారు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన మిగతా అంటే ఈ యొక్క ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఇక భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని కూడా కోరుకుంటున్నారు ఇక బూత్ స్థాయికి పోదాం పదా అంటూ చూస్తా ఉన్నాం ప్రధానంగా మునుగోడులో అన్ని పార్టీలది ఇదే వ్యూహం పోలింగ్ బూత్ స్థాయి నుంచి కమిటీలు బీజేపీ నుంచి ఆరు వందల ముప్పై ఏడు మందికి బాధ్యతలు టిఆర్ఎస్ లో ఎనభై ఎనిమిది మందికి కీలక నేతలకు కాంగ్రెస్ తరఫున రంగంలోకి ఆరు వందల పదిహేడు మంది దసరా తర్వాత ఊపందుకోనున్న ప్రచారం రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలో కమిటీల పర్వం కొనసాగుతుంది గెలుపు కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న మూడు పార్టీలు బూత్ కమిటీలనే టార్గెట్ చేసుకున్నాయి ఏకంగా రాష్ట్ర స్థాయి నేతలకు బూత్ కమిటీ బాధ్యతలు అప్పగిస్తున్నాయి బూత్ నుంచి గ్రామ మండల నియోజకవర్గ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ నేతలను రంగంలోకి దింపుతున్నాయి అంటూ చూస్తా ఉన్నాం ఇక మునుగోడు ఉప ఎన్నిక సెమీఫైనల్ గా భావిస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఇటు వ్యూహ రచన చేస్తా ఉన్నాయి మునుగోడులో ఎలా బాగా వేయాలి ఎలా తమ జెండాలను రెపరెప ఆలించాలనేసి కూడా ఈ యొక్క రాజకీయ వ్యూహాలను పన్నుతా ఉన్నాయి ఈ నేపథ్యంలో సిట్టింగ్ సీటును ఎలాగైనా కాపాడుకోవాలి మరోసారి మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలనేసి టిపిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యూహ రచన చేస్తూ కూడా గ్రామస్థాయిలో కమిటీలను వేస్తూ ఉన్నారు ఇక గులాబీ బాస్ అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి జగదీష్ రెడ్డిని రంగంలోకి దింపి అక్కడ కులాల వారిగా కొంతమందిని పోగు వేసి వాళ్ళను ఎలాగైనా టీఆర్ఎస్కే ఓటు వేసే విధంగా అన్ని నిర్ణయాలు తీసుకోవాలి అన్ని చర్యలు చేపట్టాలి ప్రజల్లో ఆ యొక్క ఇండికేషన్స్ పంపాలి అంటూ కూడా గులాబీ బాస్ ట్రై చేస్తున్నారు ఇక బీజేపీ అయితే ప్రధానంగా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కోసమే వస్తున్న ఎన్నిక అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉంది ఇటు కేసీఆర్ పైనే ప్రధానంగా యుద్ధం ప్రకటించినటువంటి బీజేపీ పార్టీ కానివ్వండి రాజగోపాల్ రెడ్డి కానివ్వండి ఇక నేతలు చాలా వరకు మొన్నటి వరకు చూసుకున్నట్టయితే మునుగోడుకు జాతీయ స్థాయి నేతల తాకిడి బాగానే ఉండే కానీ ఈ మధ్య కొంతవరకు లోపించింది రాజగోపాల్ రెడ్డి ఒక్కడే అక్కడ తిరుగుతూ కూడా కొంతవరకు ఉన్న క్యాడర్ని కాపాడుకుంటూ ఆ ప్రజలతో మమేకమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో ఇలాంటి సందర్భంలో మునుగోడు రాజకీయం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇంకా వాళ్ళు వేస్తున్న కమిటీలు కానివ్వండి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళు పన్నుతున్నటువంటి రాజకీయ వ్యూహాలు ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతోంది సో దానికి సంబంధించిన అంశం అయితే ప్రధానంగా హైలైట్ అయింది ఇక ఈరోజు ఆంధ్రజ్యోతి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన అంశాలు అయితే హైలైట్ అయ్యాయి హెడ్లైన్ షో తాజా కోసం చూస్తూనే ఉండండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టీఎస్ షో నేను ప్రియాంక ఈ రోజు తెలంగాణ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలను అయితే చూద్దాం ముందుగా అయితే ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజ్ లో వచ్చిన ప్రధానమైన వార్తాంశాలను చూసుకుంటే బతుకమ్మ బతుకమ్మ వేయాలంటే నేటి నుంచి చల్లని సాయంత్రం వేళ మరింత ఆహ్లాదం పల్లెలు పట్నాలు అనే తేడా లేకుండా అంతటా బతుకమ్మ ఆటపాటలు తొమ్మిది రోజుల ఉత్సవాహేళ అంటే చూస్తా ఉన్నాం అయితే ప్రధానంగా ఈ రోజు నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బతుకమ్మ వేడుకలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధమైపోయాయి ఈ రోజు నుంచి కూడా తొమ్మిది రోజుల పాటు తెలంగాణ జిల్లాలన్నీ కూడా పూల వనంలా మారుతాయి సో ఈ విధంగా కూడా బతుకమ్మ ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ప్రతి సాయంత్రం కూడా ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక గ్రామంలో బతుకమ్మ ఆట చప్పుళ్ళు వినిపిస్తూ ఉంటాయి సో దానికి సంబంధించిన అంశం కూడా ప్రధానంగా హైలైట్ అయింది ఇక నెక్స్ట్ మిగతా అంశాలను మనం చూసుకున్నట్టయితే కూడా జిన్పింగ్ అవుట్ అంటూ క్వశ్చన్ మార్క్తో కూడిన ఒక హెడ్డింగ్ హైలైట్ అయింది గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు అంటూ సబ్ హెడ్డింగ్ వచ్చింది సోషల్ మీడియాలో జోరుగా ప్రచారంలో ఉంది ఈ యొక్క అంశం సో ముఖ్యంగా అయితే జిన్పింగ్ శాశ్వత అధ్యక్షునిగా తన పదవీ కాలానికి సంబంధించి కూడా తన ఒక జీ జీవోన్ కానివ్వండి ఒక చట్టాన్ని తెచ్చుకున్నటువంటి వ్యక్తి చైనాను శాసిస్తున్నటువంటి జిన్పింగ్ ఈ విధంగా అర్ధాంతరంగా తన పదవికే ఈ యొక్క ఆటంకం తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయనకు అనేది కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో చాలా వరకు చర్చ నడుస్తా ఉంది ఇక దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ అయితే చూద్దాం పిఎల్ఏ అధిపతిగాను తొలగింపు ఎస్సీఓ నుంచి రాగానే అదుపులోకి ప్రత్యర్థులపై కక్ష సాధింపే కారణం ఎనభై కిలోమీటర్ల మేర సైనిక వాహన ర్యాలీ దేశంలో అరవై శాతం విమానాలు రద్దు కమ్యూనిస్టు పార్టీ పునర్వ్యవస్థీకరణ ముంగిట కీలక పరిణామం వేల ట్వీట్లు చైనా అస్థిరమణి వ్యాఖ్యలు లీ కుమింగ్ ను అధ్యక్షుడిగా నియమించారంటూ పోస్టులు స్పందించని చైనా మీడియా వర్గాలు సో ఇది చాలా వరకు కూడా లోపల జరుగుతున్నటువంటి పరిణామం చైనాలో ఏం జరుగుతుంది అనే అంశం కూడా ఇటు చైనా మీడియా మాత్రం వెల్లడించడం లేదు చైనాకు సంబంధించి రాజకీయ వర్గాలు కూడా వెల్లడించడం లేదు కేవలం ఇటు సోషల్ మీడియాలో చైనాకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు పెడుతున్న పోస్టులు కానివ్వండి చైనాకు సంబంధించి మిగతా వాళ్ళు ప్రస్తావిస్తున్న అంశంలోనే ఇది ప్రధానంగా వస్తున్నటువంటి చర్చ అయితే ఇటు పిఎల్ఏ పార్టీ ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ఉందో ఇటు జిన్పింగ్ యొక్క నియంతృత్వ పోకడ కానివ్వండి ఆయన ఇతర వ్యక్తులతో ఇతర దేశాలతో ఎలా వ్యవహరిస్తున్నారు ఈయన హయాన్లో చాలా వరకు కూడా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్నట్టు భావించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈయన పదవికే సూటు పెట్టిందనేసి చెప్పుకోవచ్చు ఈయన కుర్చీ కూసాలుగా అదుతున్నాయని చెప్పుకోవచ్చు ఇక పూర్తిగా అయితే ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించి గృహ నిర్బంధంలో ఉంచాలనే అంటే ఇప్పటికే గృహ నిర్బంధంలో ఉంచారనే వార్తలు అయితే విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి ఇక అధ్యక్ష పదవి ఏదైతే ఉందో దాని నుంచి కూడా అంటే పిఎల్ఏకి సంబంధించి ఇక్కడ అధ్యక్ష పద పదవి నుంచి తొలగించారు అదేవిధంగా ఎస్సీఓ నుంచి రాగానే అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు ప్రత్యర్థుల పైన కక్ష సాధింపే ఎందుకు కారణం అంటే చాలా వరకు కూడా ఆయన ఈయన మంత్రివర్గంలో పనిచేసినటువంటి మంత్రులను అంటే ప్రత్యర్థులను స్వయంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం వాళ్ళను ఇద్దరికైతే అందులో మరణశిక్ష విధించడం కఠిన చిత్రాలను అమలు చేయడం అట్లా గిట్టన్ వారిని చిత్రహింసలకు గురి చేసిన నేపథ్యంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఈ యొక్క చర్యనైతే తీసుకోవాలనేసి భావించింది అందుకోసం జిన్పింగ్ పైన వ్యూహ రచన చేస్తూ ఉంది ఏ విధంగా మట్టు పెట్టాలనేసి సో అదే ఆ దేశంలో అరవై శాతం విమానాలు రద్దయినాయి కమ్యూనిస్టు పార్టీ పునర్వ్యవస్థీకరణ చేసేందుకే అంటే ఒక పూర్వ వైభవం తీసుకురావాలి పునర్వ్యవస్థీకరణలో భాగంగానే జిన్పింగ్ యొక్క ఆగడాలను ఆపాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే కమ్యూనిస్టు పార్టీ ఈ చర్యకు పూనుకుందనేసి చెప్పుకోవచ్చు ఇక కుమింగ్ ను అధ్యక్షుడిగా లీ కుమింగ్ ను అధ్యక్షుడిగా నియమించారంటూ కూడా పోస్టులు ప్రచారంలో ఉన్నాయి సామాజిక మాధ్యమాల్లో సో ఈ విధంగా అయితే చైనాలో పరిస్థితి ఉంది ఉక్కు సంఖ్యలోని కూడా చైనాలో ఏదో జరుగుతోంది అక్కడ పరిణామాలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఉద్వాసనకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఆయనను రాజధాని బీజింగ్ లో గృహ నిర్బంధం కూడా చేశారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి సో ఈ విధంగా అయితే దేశ అధ్యక్షుడికి సంబంధించిన వార్తలు అయితే సోషల్ మీడియాలో ప్రకంపనలే సృష్టిస్తున్నాయి మరో చర్చకు దారితీస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు ఇక ఏదో జరిగింది జరగనుంది అంటూ క్వశ్చన్ మార్క్తో కూడి చూస్తూ ఉన్నాం అంతా జిన్పింగ్ కు వ్యతిరేకంగానే ఉజ్బేక్ నుంచి హుటాహుటిన రాక ఆ సమయంలో హడావుడి ఏమీ లేదు సంస్కరణలు అంటున్న సీసీపీ అంటూ చూస్తూ ఉన్నాం అయితే ప్రధానంగా ఇటు ఉజ్బేకిస్తాన్కి సమావేశానికి వెళ్ళినటువంటి జిన్పింగ్ ను అంటే ఆ కారణంగా అంటే అర్ధాంతరంగా ఆ యొక్క సమావేశం నుంచి మధ్యలోనే వచ్చేశారు సో అదేవిధంగా కూడా ఆ దేశంలో రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీ ఎలాగైనా జిన్పింగ్ పైన చర్యలు తీసుకోవాలి ఆయనను ఆ పదవి నుంచి తొలగించి కంప్లీట్గా ఆయనను గృహ నిర్బంధం చేశారంటూ ప్రధానంగా వస్తున్నటువంటి వార్తా అంశాలు సో దానికి సంబంధించి చూస్తూ ఉన్నాం ఇక ఇంటా బయట చెడి జీడిపి దిగాలు ఆర్థికంగా కుదేలు గాల్వన్లో భారత్తో కయ్యం అమెరికాతోనూ ఉప్పు నిప్పు ఉక్రెయిన్తో ఐరోపా దూరం కోవిడ్ లాక్డౌన్తో కాకా వికలం కరువు బొగ్గు కొరతతో విలవిల సో ఈ విధంగా చైనాలో ఎలాంటి సంస్కరణలైనా తీసుకొచ్చాడా జిన్పింగ్ అంటే కాదు కేవలం నియంతృత్వ పోకడలకు మాత్రమే పోయాడు పూర్తిగా కూడా ఆ దేశ జీడిపికి సంబంధించి కూడా గ్రోత్ లేదు అదేవిధంగా అక్కడ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందనే ముఖ్య ఉద్దేశాలతోనే కమ్యూనిస్ట్ పార్టీ ఈ యొక్క జిన్పింగ్కు చెక్ పెట్టాలనేసి చూస్తుంది సో దానికి సంబంధించిన అంశమే ప్రధానంగా అయితే హైలైట్ అయింది సో అయితే ఎప్పుడూ లేని విధంగా కూడా తనకు తాను ఒక శాశ్వత అధ్యక్షుడిగా తన ఉన్నంత కాలం కొనసాగుతాను అదే పదవిలో అని ప్రకటించుకుని దానికి ఒక చట్టం తీసుకొచ్చినటువంటి జిన్పింగ్ ఇక నుండి ఆ పదవికి తూట్లు పడింది ఆ పదవిలో కొనసాగుతారా లేదా అనేది ప్రస్తుతం అయితే క్వశ్చన్ మార్క్ గా ఉంది సో దానికి సంబంధించిన అంశం చూసాం ఇక నోటరీ ఆస్తులకు రిజిస్ట్రేషన్ అంటూ క్వశ్చన్ మార్క్ తో కూడిన ఒక హెడ్డింగ్ హైలైట్ అయింది ఆదాయం రాబట్టుకునేందుకు సర్కారు కసరత్తు రిజిస్ట్రేషన్ల శాఖ సమావేశంలో చర్చ మార్గదర్శకాలపై అధికారుల దృష్టి ఇది నిన్న కూడా వార్త మనం చదువుకున్నాం క్షుణ్ణంగా కూడా సో ఈ విధంగా నోటరీ ఆస్తులకు రిజిస్ట్రేషన్ అనేది క్వశ్చన్ గా ఉంది ఇక ఆదాయం రాబట్టుకునేందుకు సర్కార్ ఎన్నో ఎత్తుగడ్లు వేస్తా ఉంది అనేక ప్రయత్నాలు చేస్తా ఉంది ఇటు రిజిస్ట్రేషన్ కి సంబంధించి కూడా ఇప్పటికే అనుమతులు తీసుకున్నట్టు తెలుస్తా ఉంది నోటరీ ద్వారా కొనుగోలు చేసిన స్థిరాస్తులను రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిసింది తద్వారా ఆదాయం రాబట్టుకోవడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలులేని స్థలాలు అంటే గ్రామం కంఠం ఇనాం భూములు సొసైటీల పేర్లపై ఉన్న స్థలాలు నిర్మాణాలు ఉన్నాయి ఈ తరహా ఆస్తులను చాలా మంది నోటరీల ద్వారా కొనుగోలు చేస్తున్నారు ఇలా ఖాళీ స్థలాలు కొనుగోలు చేసిన వారు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు ఇలాంటి నిర్మాణాలకు అధికారికంగా ఎలాంటి గుర్తింపు లేకపోయినప్పటికీ కూడా వాటిలోనే నివసిస్తున్నారు ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం నోటరీలపై కొనుగోలు చేసిన స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ చేస్తే స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో ఆదాయాన్ని పిండుకోవచ్చని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం సో ఈ విధంగా ఎవరైతే నోటరీ ఆస్తులు ఉన్నాయో వాళ్ళకి సంబంధించి ఇప్పుడు గ్రామం స్థాయిలో కానివ్వండి మండల స్థాయిలలో కానివ్వండి కంప్లీట్గా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కూడా ఈ యొక్క వెబ్సైట్లలో వాళ్లకు ఇల్లు ఉన్నాయి పట్టాలు ఉన్నాయి భూములు ఉన్నాయని అధికారికంగా లేకపోవడం నోటరీల వల్ల ఉండడంతో కూడా అలాంటి వాటిని రిజిస్ట్రేషన్ చేసి సొమ్ము చేసుకోవాలనేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది సో దానికి సంబంధించి అంటే అనేక ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ ఉంది ఇక భూములపైనే పడింది ప్రధానంగా అయితే తెలంగాణ ప్రభుత్వం అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కూడా ఈ యొక్క గతంలో కూడా ప్రభుత్వానికి సంబంధించి అంటే ప్రభుత్వాన్ని కాదు ప్రజలకు సంబంధించి కేవలం ప్రభుత్వం అధికారంలో ఉంది మాత్రమే అధికారంలో అధికారం చేతిలో ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు కూడా జీవోలు తీసుకొస్తూ ఈ యొక్క అటవీ భూములను పోడు భూములను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేస్తున్నారు తద్వారా మొత్తం కమర్షియల్గా ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం సొమ్ము చేసుకోవాలని చూ చూస్తుంది ఇక ఈసారి కూడా ఆరు వేల కోట్లు ఇట్లనే భూములు అమ్మేసి ఆరు వేల కోట్లను రాబట్టుకోవాలనేసి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది సో అందులో భాగంగానే అనేక రకరకాలుగా ఈ యొక్క భూముల సమస్యకు సంబంధించి కానివ్వండి ఇక ప్రజల నుండి దండుకోవడానికే చూస్తుంది అనేది ప్రధానంగా మనకి ఇక్కడ స్పష్టం అవుతున్న అంశం ఇది ఇక దీనికి సంబంధించి ఈ యొక్క అంశం హైలైట్ అయింది సంగమేశ్వర బసవేశ్వర పెద్దకాలకు రుణాలు డౌటే రుణ పరిమితి దాటిపోయిందన్న నాబార్డు బసవేశ్వర ఫైల్ ప్రాథమిక దశలోనే నిలిపివేత సంగమేశ్వర ఫైల్ నాబార్డు కార్యాలయానికి ఇంకా భూసేకరణ దశలోనే ప్రాజెక్టుల పనులు భూసేకరణకు రుణం ఇవ్వబోమన్న నాబార్డు ప్రశ్నార్థకంగా మారిన పనుల కొనసాగింపు సో ఇట్లనే ఎక్కడ చూసినా కానీ మనకు ఒక కాలు అడ్డం అనే విధంగా కూడా జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా అడ్డంకులు అవాంతరాలు అయితే ఎక్కువగా పెరిగిపోయాయి ఎందుకంటే కూడా ఈ యొక్క కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కూడా ఇన్ని సంవత్సరాలుగా లేని కేంద్రంతో కయ్యం పెట్టుకోవడం కానివ్వండి అటు చాలా అంశాల్లో కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వైరం ఉంది కాబట్టి ఆ యొక్క నిధులను కూడా కావాలనేసి కేంద్ర ప్రభుత్వము ఆపివేసిన సంఘటనలు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాగో మిగులు బడ్జెట్ లేదు కాబట్టి గల్లా పెట్టే ఖాళీ అయిపోయింది కాబట్టి సో ఇలా ఇలాంటి పరిస్థితులే ఈ యొక్క ప్రభుత్వము ఈలా అంటే బలహీనం అవడానికి కారణమయ్యాయి సో అందుకోసమే చాలా వరకు కూడా ప్రజల నుండే ఈ యొక్క సొమ్మును రాబట్టుకోవాలనేసే ప్రభుత్వం భావిస్తూ ఉంది సో దీనికి సంబంధించిన అంశమే ప్రధానంగా హైలైట్ అయింది ఇక హరిత నగరంగా త్రిబుల్ వన్ జీవో ఏరియా జంట జలాశయాలు దెబ్బతినకుండా ప్రపంచ స్థాయి ప్రణాళిక మధ్య తరగతి వారి కోసం మోడల్ లేఅవుట్ కాలనీలు పద్దెనిమిది నెలల్లో మహామాస్టర్ ప్లాన్ రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ వే తొమ్మిది స్టేషన్లతో హెచ్ఎండిఏ ఆధరిలో భారీ ప్రాజెక్టు కూకట్పల్లి నానక్రామ్ గూడ వరకు ఈబీఆర్టీఎస్ నగరం నలు దిశల నాలుగు లాజిస్టిక్ పార్కులు హైదరాబాద్కు హెరిటేజ్ గుర్తింపునకు దరఖాస్తు ఆంధ్రజ్యోతితో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ అంటూ చూస్తా ఉన్నాం సో ఆంధ్రజ్యోతికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అరవింద్ కుమార్ నగరానికి సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించిన అనేక అంశాలను చర్చించడం జరిగింది ఇక త్రిబుల్ వన్ జీవోని తీసుకొచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఎలా ఏరియాని డెవలప్ చేయాలి చెరువులు ఉన్న ప్రాంతాల్లో అక్కడ కమర్షియల్స్ భవనాలు నిర్మించడం కానివ్వండి ఇతర నిర్మాణాలు చేపట్టడం కానివ్వండి ఎలా జరుగుతుంది అనేది అంటే చాలా వరకు అనేక మంది సంధించిన ప్రశ్న ఎలాగైనా త్రిబుల్ వన్ జివోని తుంగలో తొక్క తొక్కకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా విపక్షాలు ప్రతిపక్షాలు అన్నీ కూడా నినదించినటువంటి పరిస్థితి సో ఇక ఎలాగైనా త్రిబుల్ వన్ జివో ఏరియాకి సంబంధించి అక్కడ అభివృద్ధిని చేస్తామంటూ కూడా ప్రధానంగా హెచ్ఎండిఏ కమిషనర్ అయితే చెప్తా ఉన్నారు దీనికి సంబంధించిన అంశాన్ని చూసాము ఇక కొలిక్కి రాణి ఇంజనీరింగ్ ఫీజులు అంటూ చూస్తూ ఉన్నాం ఏఎఫ్ఆర్సీ సూచనలను ఒప్పుకొని కాలేజీలు వ్యయాన్ని పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకోవాలి ఏఎఫ్ఆర్సీ ఏ నిర్ణయం తీసుకోకుండానే సమావేశం వాయిదా మరోసారి పిలిచి మాట్లాడుతామన్న కమిటీ రేపు మళ్ళీ సమావేశం జరిగే అవకాశం సో ఇంకా ఇంజనీరింగ్ ఫీజుల గురించి స్పష్టత అయితే రాలేదు ఎంత మేరకు ఫీజులు స్టార్టింగ్ నుండి ఎంత మొత్తంలో తీసుకుంటారు ఏంటి ఎలాంటి నిబంధనలు ఉంటాయి ఫీజు చెల్లింపులు వసూలు విషయంలో అనేది ఇంకా నిర్ధారించలేదు ఇంకా సమావేశం వాయిదా పడింది దానికి సంబంధించిన అంశమే ప్రధానంగా హైలైట్ అయింది ఇక మిగతా ఇంకో అంశాన్ని కనుక చూసుకున్నట్టయితే కుటీల కుల కుతంత్రం అంటూ చూస్తూ ఉన్నాం ఇక్కడ ఆర్కే గారి విశ్లేషణ మనం చూస్తా ఉన్నాం నిర్దిష్ట రాజకీయ ప్రయోజనం లేకుండా జగన్ ఏ నిర్ణయం తీసుకోరు వై ఆరోగ్య వైద్య విశ్వ విద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తీసేయడంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు తీవ్రంగా స్పందిస్తారని జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఆయన కోరుకున్నది కూడా ఇదే దీంతో ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మిగతా సామాజిక వర్గాలను మళ్ళీ సంఘటితం చేయవచ్చన్నది జగన్ ఆలోచనగా చెప్తున్నారు నిజానికి ఎన్టీఆర్ ముందు జగన్ వంటి వారు మరుగుజ్జులు అయినా తన రాజకీయం కోసం ఎన్టీఆర్ను సైతం వాడుకోగల తెంపరితనం జగన్ సొంతం అంటూ ఆరుకు కొత్త పలుకులో చూస్తా ఉన్నాం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఒక అంశం చాలా వరకు తీవ్ర దుమారాన్ని రేపింది ఏంటంటే కూడా అసెంబ్లీలో ఈ యొక్క హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టడం సో దీని వెనుక చాలా వరకు కూడా అక్కడ తెలుగుదేశం పార్టీని కానివ్వండి ఎన్టీఆర్ జ్ఞాపకాలను జరిపివేయడమే ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నటువంటి ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఇవన్నీ దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటే కూడా సర్వత్రా అభిమానులు కానివ్వండి తెలుగుదేశం పార్టీ నేతలు కానివ్వండి చాలా వరకు వ్యతిరేకించడం జరిగింది సో దీనికి సంబంధించి ఇంకా చర్చ అయితే సమాజంలో కొనసాగుతూ ఉంది సో దీనికి సంబంధించి ఒక వర్గాన్ని ద్వేషించడం కానివ్వండి ఒక వర్గానికి సంబంధించి ఆ వర్గంలో అసహనాన్ని సృష్టించేందుకే ఇలా కార్యకలాపాలకు పూనుకుంటున్నారంటూ కూడా ఆర్కే గారి విశ్లేషణలో అనేక అంశాలకు సంబంధించి కూడా ఆర్కే కొత్త పలుకులో వచ్చింది సో దానికి సంబంధించిన అంశమే మనం చూసాము ఇక గెస్ట్లతో వ్యభిచారానికి ఒప్పుకోలేదని రిసార్ట్లో రిసెప్షనిస్ట్ హత్య అంటూ చూస్తూ ఉన్నాం ఉత్తరాఖండ్లో బీజేపీ నాయకుడి కొడుకు ఘాతుకం రిసెప్షనిస్ట్ను బ్యారేజ్ లోకి తోసేసి చంపిన పులకి తార్య ఈ నెల పద్దెనిమిదిన ఘటన మూడు రోజుల తర్వాత కేసు నమోదు హత్యపై స్థానికుల ఆగ్రహం ఎమ్మెల్యే కారుపై దాడి రిసార్ట్పై రాళ్ళు రువ్వి ఆవరణలో ఉన్న భవనానికి నిప్పు అంటూ ఈ యొక్క అంశం ప్రధానంగా హైలైట్ అయింది సో గెస్ట్లతో వ్యభిచారాన్ని ఒప్పుకోలేదని రిసార్ట్లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్నటువంటి ఒక యువతిని హత్య చేశారు అతి కిరాతకంగా సో ఇందులో ఉత్తరాఖండ్లోని లోని నాయకుడి కుమారుడి హస్తమే ప్రధానంగా ఉంది రిసార్ట్ను కూడా ఆయనే నిర్వహిస్తా ఉన్నారు ఆయన పేరు పులకి తార్య వినోద్ అనే ఆయన తండ్రి పేరు వినోద్ ఆర్య సో వాళ్ళిద్దరూ కూడా అంటే తండ్రి ఒక బీజేపీ నేత కొడుకేమో బీజేపీలో ఉన్నటువంటి నేతే ఆయన కూడా అయితే ఆయన ఈ యొక్క వ్యాపారానికి సంబంధించిన అంశాలను కూడా చూసుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలోనే తనకు ఒక సొంతంగా రిసార్ట్ ఉంది ఆ రిసార్ట్లో వ్యభిచారం చేయాలంటూ అక్కడ ఉన్నటువంటి రిసెప్షనిస్ట్ను ఒత్తిడి తీసుకొచ్చారు దాంతో ఆమె లేదు ఎట్టి పరిస్థితుల్లో తాను ఆ పనికి అంగీకరించునని చెప్పినటువంటి సందర్భంలో కూడా ఆమెను అతి కిరాతకంగా హత్య చేసినటువంటి పరిస్థితే మనం చూసాము సో దేశంలో చాలా వరకు కూడా ఇప్పుడు బిల్కిస్ భాను ఘటనకు సంబంధించి కూడా అనేక రకాలైన చర్చ జరిగింది యూపీలోని చాలా వరకు కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన పరిస్థితులు కూడా మనకు అనేకంగా కనిపించాయి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కూడా లఖీంపూర్ ఖేరీ ఘటన కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చలో లేవు ప్రస్తుతం అయితే దీనిపైన బీజేపీలో ఉన్నటువంటి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది ఎవరైతే ఈ యొక్క పులికిత్ ఆర్యా ఉన్నారో అదేవిధంగా ఈ యొక్క వినోద్ ఆర్య ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకునేందుకు అన్ని రకాలుగా వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేసింది కానీ ఈ విధంగా చేసినటువంటి అంటే పద్దెనిమిదవ తారీఖున ఈ ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా బాహ్య ప్రపంచానికి తెలిసింది అక్కడ మూడు రోజుల వరకు కూడా అంటే కంప్లైంట్ చేసిన మూడు రోజుల వరకు కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడున్నటువంటి బీజేపీకి చెందిన ఎమ్మెల్యేల కార్లపైన రాళ్ల దాడి చేశారు వాళ్ళ ఇళ్లను తగలబెట్టినటువంటి పరిస్థితి సమీపాన ఉన్న ఒక భవనానికి కూడా పెట్టారు సో ఈ విధంగా రిసెప్షనిస్టును బ్యారేజ్లోకి తోసేసి చంపిన పులకి తార్య హత్యపై స్థానికుల ఆగ్రహం ఎమ్మెల్యే కారుపై దాడి సో ఇంతటి దారుణం అయితే జరిగింది ఉత్తరాఖండ్లో దారుణం చోటు చేసుకుంది ఓ బీజేపీ నాయకుడి కొడుకు తన రిసార్ట్లో పనిచేసే అంకిత భండారి అని పంతొమ్మిదేళ్ల రిసెప్షనిస్టు ఉరి ఉసురు తీశాడు రిసార్ట్కు వచ్చిన గెస్ట్లతో విచారానికి ఒప్పుకోలేదని ఈమెను బ్యారేజ్లోకి తోసి చంపేశాడు అంటూ చూస్తా ఉన్నాం సో ఎక్కడ చూసినా కూడా అల్లరి మూకలు అమ్మాయిల పైన ఆగా ఇత్యాలనేవి పెరుగుతూ ఉన్నాయి సో బీజేపీకి చెందిన నాయకులు చాలా మంది కూడా దీనిపైన స్పందించాలనేసి కూడా కోరుతా ఉన్నారు ప్రజానికం అంతా కూడా అదే విధంగా రాహుల్ గాంధీ కూడా ఇల్ ఇది ఒక దుశ్చర్య సమాజంలో ఈ దేశంలో ఆడవాళ్ళు సురక్షితంగా ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్రం మనం సాధించినట్టు అవుతుందనేసి కూడా ఇటు రాహుల్ గాంధీ కూడా దీనిపైన స్పందించడం జరిగింది ఇక బిల్కిస్ బాను కేసు లాగే అన్యాయానికి గురవుతుందో ఈ కేసు లఖీంపూర్ కేరీ లాగే దోషులకు బెయిల్ వస్తుందో ఇక మిగతా అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్నట్టయితే ఈ దోషులకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ప్రాణానికి ప్రాణమా అంటే ఇక్కడ ఈమెను చంపేస్తారు కాబట్టి ఆయనకు ఉరిశిక్ష పడుతుందా లేదా ఎలాంటి విధానాన్ని అవలంబిస్తారు లేదా ఆయన రెండు మూడు నెలల్లోనే బయటకు వచ్చేస్తాడా ఇవన్నీ అంశాలను మనం పరిగణలోకి తీసుకొని మళ్ళీ చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఏ ఈ కేసు ఎటువైపు వెళ్తుంది చూసి చూడనట్టుగా ఇప్పుడు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనేసి ఇప్పుడు కేసులు నమోదు చేసి పార్టీల నుండి సస్పెండ్ చేస్తున్నారా లేకపోతే నిజంగానే వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా ఎందుకంటే కూడా ఆమె లో తన ఫ్రెండ్కి మెసేజ్ పంపుతూ నన్ను ఇట్లా వ్యభిచార రొంపిలోకి లాగాలని చూస్తున్నారు వీళ్ళంటూ ఒక మెసేజ్ పెట్టింది అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది అది బయటకు వచ్చింది సో ఇట్లాంటి సాక్ష్యాలున్న తరుణంలో కూడా ఈ కేసును ఎటువైపు తీసుకెళ్తారు పోలీస్ అధికారులు అనేది వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది కా దానికి సంబంధించి ప్రధానంగా హైలైట్ అయింది కా సర్జరీలు చేసిన డాక్టర్పై క్రిమినల్ కేసు అంటూ చూస్తా ఉన్నాం ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఘటన పదమూడు మందిపై వేటు రంగారెడ్డి డిఎంహెచ్ఓ డిసిహెచ్ఎస్ బదిలీ కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్గా డిఎంహెచ్ఓ స్వరాజ్య లక్ష్మి షాద్ నగర్ ఆసుపత్రికి డిసిహెచ్ఎస్ బదిలీ ఇన్ఛార్జి డ్యూటీ డాక్టర్ హెడ్ నర్సుల సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ మిగిలిన వారిపైన ఒకటి రెండు రోజుల్లో వేటు పునరావృతం కాకుండా సర్కారు మార్గదర్శకాలు ప్రభుత్వ తీరుపై మండిపడిన వైద్యులు అంటూ చూస్తూ ఉన్నాం ఇక ఇబ్రాహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ వికటించి మహిళలు చనిపోయినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఒక అలజడిని సృష్టించింది ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వైద్యులపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలనేసి వాళ్ళ కుటుంబ సభ్యుల నుండి కానివ్వండి ప్రజల నుండి ప్రధానమైన డిమాండ్ అయితే వినిపించింది అయితే ఇట్లాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా అసలు తప్పు ఎక్కడ జరిగింది ఏంటి అనేది కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పూర్తిగా అధికారుల నుండి అన్ని వివరాలను సేకరించారు ఆ తర్వాత కానీ ఇందులో చాలా వరకు జాప్యం జరిగిందనేసి మనం చెప్పుకోవచ్చు దాదాపు నెలన్నర సమయం అవుతుంది ఇదంతా జరిగి కూడా నెలన్నర తర్వాత రెండు నెలల తర్వాత వాళ్ళపైన యాక్షన్ అయితే తీసుకొని పదమూడు మంది పైన సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది అయితే ఇక ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కానివ్వండి వైద్య వైద్యులు కానివ్వండి మిగతా వారు దీనిపైన వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే కూడా మా పైన ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోంది వాళ్ళు చనిపోతే దానికి కారణం మేమా అన్నట్టుగా వాళ్ళు వాళ్ళొక డిమాండ్ను చేస్తూ ఉన్నారు మాదేం తప్పులేదన్నట్టుగా కంపల్సరీ వైద్యులపై ఇట్లాంటి యాక్షన్ తీసుకున్నప్పుడే అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో మిగతా సిబ్బందికి భయం అనేది వస్తుంది భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కూడా వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది అందుకోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామంటూ కూడా ప్రధానంగా ప్రభుత్వ వర్గం నుండి చెప్తున్నటువంటి మాట సో ఎనీవే వాళ్ళపైన వేటు పడింది అది ఒక మంచి నిర్ణయంగానే భావిస్తున్నారు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన మిగతా అంటే ఈ యొక్క ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఇక భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని కూడా కోరుకుంటున్నారు ఇక బూత్ స్థాయికి పోదాం పద అంటూ చూస్తా ఉన్నాం ప్రధానంగా మునుగోడులో అన్ని పార్టీలది ఇదే వ్యూహం పోలింగ్ బూత్ స్థాయి నుంచి కమిటీలు బీజేపీ నుంచి ఆరు వందల ముప్పై ఏడు మందికి బాధ్యతలు టీఆర్ఎస్లో ఎనభై ఎనిమిది మందికి కీలక నేతలకు కాంగ్రెస్ తరపున రంగంలోకి ఆరు వందల పదిహేడు మంది దసరా తర్వాత ఊపందుకోనున్న ప్రచారం రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలో కమిటీల పర్వం కొనసాగుతుంది గెలుపు కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న మూడు పార్టీలు బూత్ కమిటీలనే టార్గెట్ చేసుకున్నాయి ఏకంగా రాష్ట్ర స్థాయి నేతలకు బూత్ కమిటీ బాధ్యతలు అప్పగిస్తున్నాయి బూత్ నుంచి గ్రామ మండల నియోజకవర్గ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ నేతలను రంగంలోకి దింపుతున్నాయి అంటూ చూస్తా ఉన్నాం ఇక మునుగోడు ఉప ఎన్నిక సెమీఫైనల్ గా భావిస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఇటు దా రచన చేస్తూ ఉన్నాయి మునుగోడులో ఎలా పాగా వేయాలి ఎలా తమ జెండాలను రెపరెపలు ఆడించాలనేసి కూడా ఈ యొక్క రాజకీయ వ్యూహాలను పన్నుతా ఉన్నాయి ఈ నేపథ్యంలో సిట్టింగ్ సీటును ఎలాగైనా కాపాడుకోవాలి మరోసారి మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలనేసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యూహరచన చేస్తూ కూడా గ్రామస్థాయిలో కమిటీలను వేస్తూ ఉన్నారు ఇక గులాబీ బాస్ అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి జగదీష్ రెడ్డిని రంగంలోకి దింపి అక్కడ కులాల వారిగా కొంతమందిని పోగు వేసి వాళ్ళను ఎలాగైనా టీఆర్ఎస్కే ఓటు వేసే విధంగా అన్ని నిర్ణయాలు తీసుకోవాలి అన్ని చర్యలు చేపట్టాలి ప్రజల్లో ఆ యొక్క ఇండికేషన్స్ పంపాలి అంటూ కూడా గులాబీ బాస్ ట్రై చేస్తున్నారు ఇక బీజేపీ అయితే ప్రధానంగా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కోసమే వస్తున్న ఎన్నిక అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉంది ఇటు కేసీఆర్ పైనే ప్రధానంగా యుద్ధం ప్రకటించినటువంటి బీజేపీ పార్టీ కానివ్వండి రాజగోపాల్ రెడ్డి కానివ్వండి ఇక నేతలు చాలా వరకు మొన్నటి వరకు చూసుకున్నట్టయితే మునుగోడుకు జాతీయ స్థాయి నేతల తాకిడి బాగానే ఉండే కానీ ఈ మధ్య కొంతవరకు లోపించింది రాజగోపాల్ రెడ్డి ఒక్కడే అక్కడ తిరుగుతూ కూడా కొంతవరకు ఉన్న క్యాడర్ని కాపాడుకుంటూ ఆ ప్రజలతో మమేకమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో ఇలాంటి సందర్భంలో మునుగోడు రాజకీయం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇంకా వాళ్ళు వేస్తున్న కమిటీలు కానివ్వండి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళు పన్నుతున్నటువంటి రాజకీయ వ్యూహాలు ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతోంది సో దానికి సంబంధించిన అంశం అయితే ప్రధానంగా హైలైట్ అయింది ఇక ఈ రోజు ఆంధ్రజ్యోతి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన అంశాలు అయితే హైలైట్ అయ్యాయి ఇది వాళ్ళ టీఎస్ హెడ్లైన్ షో తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గుడ్ మార్నింగ్ వ్యూస్ వెల్కమ్ టు టీఎస్ హెడ్లైన్ షో నేను ప్రియాంక ఈరోజు తెలంగాణ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తా అంశాలను అయితే చూద్దాం ముందుగా అయితే ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజ్లో వచ్చిన ప్రధానమైన వార్తాంశాలను చూసుకుంటే బతుకమ్మ బతుకమ్మ వేయాలంటే నేటి నుంచి చల్లని సాయంత్రం వేళ మరింత ఆహ్లాదం పల్లెలు పట్నాలు అనే తేడా లేకుండా అంతటా బతుకమ్మ ఆటపాటలు తొమ్మిది రోజుల ఉత్సవా అంటే చూస్తా ఉన్నాం అయితే ప్రధానంగా ఈ రోజు నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బతుకమ్మ వేడుకలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధమైపోయాయి ఈ రోజు నుంచి కూడా తొమ్మిది రోజుల పాటు తెలంగాణ జిల్లాలన్నీ కూడా పూల వనంలా మారుతాయి సో ఈ విధంగా కూడా బతుకమ్మ ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ప్రతి సాయంత్రం కూడా ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక గ్రామంలో బతుకమ్మ ఆట చప్పుళ్ళు వినిపిస్తూ ఉంటాయి సో దానికి సంబంధించిన అంశం కూడా ప్రధానంగా హైలైట్ అయింది ఇక నెక్స్ట్ మిగతా అంశాలను మనం చూసుకున్నట్టయితే కూడా జిన్పింగ్ అవుట్ అంటూ క్వశ్చన్ మార్క్తో కూడిన ఒక హెడ్డింగ్ హైలైట్ అయింది గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు అంటూ సబ్ హెడ్డింగ్ వచ్చింది సోషల్ మీడియాలో జోరుగా ప్రచారంలో ఉంది ఈ యొక్క అంశం సో ముఖ్యంగా అయితే జిన్పింగ్ శాశ్వత అధ్యక్షునిగా తన పదవీ కాలానికి సంబంధించి కూడా తన ఒక జీ జీవోన్ కానివ్వండి ఒక చట్టాన్ని తెచ్చుకున్నటువంటి వ్యక్తి చైనాను శాసిస్తున్నటువంటి జిన్పింగ్ ఈ విధంగా అర్ధాంతరంగా తన పదవికే ఈ యొక్క ఆటంకం తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయనకు అనేది కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో చాలా వరకు చర్చ నడుస్తా ఉంది ఇక దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ అయితే చూద్దాం పిఎల్ఏ అధిపతిగాను తొలగింపు ఎస్సీఓ నుంచి రాగానే అదుపులోకి ప్రత్యర్థులపై కక్ష సాధింపే కారణం ఎనభై కిలోమీటర్ల మేర సైనిక వాహన ర్యాలీ దేశంలో అరవై శాతం విమానాలు రద్దు కమ్యూనిస్టు పార్టీ పునర్వ్యవస్థీకరణ ముంగిట కీలక పరిణామం వేల ట్వీట్లు చైనా అస్థిరమని వ్యాఖ్యలు లీ కుమింగ్ ను అధ్యక్షుడిగా నియమించారంటూ పోస్టులు స్పందించని చైనా మీడియా వర్గాలు సో ఇది చాలా వరకు కూడా లోపల జరుగుతున్నటువంటి పరిణామం చైనాలో ఏం జరుగుతుంది అనే అంశం కూడా ఇటు చైనా మీడియా మాత్రం వెల్లడించడం లేదు చైనాకు సంబంధించి రాజకీయ వర్గాలు కూడా వెల్లడించడం లేదు కేవలం ఇటు సోషల్ మీడియాలో చైనాకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు పెడుతున్న పోస్టులు కానివ్వండి చైనాకు సంబంధించి మిగతా వాళ్ళు ప్రస్తావిస్తున్న అంశంలోనే ఇది ప్రధానంగా వస్తున్నటువంటి చర్చ అయితే ఇటు పిఎల్ఏ పార్టీ ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ఉందో ఇటు జిన్పింగ్ యొక్క నియంతృత్వ పోకడ కానివ్వండి ఆయన ఇతర వ్యక్తులతో ఇతర దేశాలతో ఎలా వ్యవహరిస్తున్నారు ఈయన హయాన్లో చాలా వరకు కూడా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్నట్టు భావించినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఈయన పదవికే సూటు పెట్టిందనేసి చెప్పుకోవచ్చు ఈయన కురిచి కూసాలుగా అదుతున్నాయని చెప్పుకోవచ్చు ఇక పూర్తిగా అయితే ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించి గృహ నిర్బంధంలో ఉంచాలనే అంటే ఇప్పటికే గృహ నిర్బంధంలో ఉంచారనే వార్తలు అయితే విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి ఇక అధ్యక్ష పదవి ఏదైతే ఉందో దాని నుంచి కూడా అంటే పిఎల్ఏకి సంబంధించి ఇక్కడ అధ్యక్ష పద పదవి నుంచి తొలగించారు అదేవిధంగా ఎస్సీఓ నుంచి రాగానే అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు ప్రత్యర్థుల పైన కక్ష సాధింపే ఇందుకు కారణం అంటే చాలా వరకు కూడా ఆయన ఈయన మంత్రివర్గంలో పనిచేసినటువంటి మంత్రులను అంటే ప్రత్యర్థులను స్వయంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం వాళ్ళను ఇద్దరికైతే అందులో మరణశిక్ష విధించడం కఠిన చిత్రాలను అమలు చేయడం అట్లా గిట్టన్ వారిని చిత్రహింసలకు గురి చేసిన నేపథ్యంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఈ యొక్క చర్యనైతే తీసుకోవాలనేసి భావించింది అందుకోసం జిన్పింగ్ పైన వ్యూహ రచన చేస్తూ ఉంది ఏ విధంగా మట్టుబెట్టాలనేసి సో అదేవిధంగా దేశంలో అరవై శాతం విమానాలు రద్దయినాయి కమ్యూనిస్ట్ పార్టీ పునర్వ్యవస్థీకరణ చేసేందుకే అంటే ఒక పూర్వ వైభవం తీసుకురావాలి పునర్వ్యవస్థీకరణలో భాగంగానే జిన్పింగ్ యొక్క ఆగడాలను ఆపాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే కమ్యూనిస్ట్ పార్టీ ఈ చర్యకు పూనుకుందనేసి చెప్పుకోవచ్చు ఇక కుమింగ్ ను అధ్యక్షుడిగా లీ కుమింగ్ ను అధ్యక్షుడిగా నియమించారంటూ కూడా పోస్టులు ప్రచారంలో ఉన్నాయి సామాజిక మాధ్యమాల్లో సో ఈ విధంగా అయితే చైనాలో పరిస్థితి ఉంది ఉక్కు సంఖ్యలోని కూడా చైనాలో ఏదో జరుగుతోంది అక్కడి పరిణామాలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఉద్వాసనకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఆయనను రాజధాని బీజింగ్ లో గృహ నిర్బంధం కూడా చేశారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి సో ఈ విధంగా అయితే దేశ అధ్యక్షుడికి సంబంధించిన వార్తలు అయితే సోషల్ మీడియాలో ప్రకంపనలే సృష్టిస్తున్నాయి మరో చర్చకు దారితీస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు ఇక ఏదో జరిగింది జరగనుంది అంటూ క్వశ్చన్ మార్క్తో కూడి చూస్తా ఉన్నాం అంత జిన్పింగ్కు వ్యతిరేకంగానే ఉజ్బేక్ నుంచి హుటాహుటిన రాక ఆ సమయంలో హడావుడి ఏమీ లేదు సంస్కరణలు అంటున్న సిసిపి అంటూ చూస్తూ ఉన్నాం అయితే ప్రధానంగా ఇటు ఉజ్బేకిస్తాన్కి సమావేశానికి వెళ్ళినటువంటి జిన్పింగ్ను అంటే ఆ కారణంగా అంటే అర్ధాంతరంగా ఆ యొక్క సమావేశం నుంచి మధ్యలోనే వచ్చేశారు సో అదేవిధంగా కూడా ఆ దేశంలో రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి కమ్యూనిస్టు పార్టీ ఎలాగైనా జిన్పింగ్ పైన చర్యలు తీసుకోవాలి ఆయనను ఆ పదవి నుంచి తొలగించి కంప్లీట్గా ఆయనను గృహ నిర్బంధం చేశారంటూ ప్రధానంగా వస్తున్నటువంటి వార్తా అంశాలు సో దానికి సంబంధించి చూస్తూ ఉన్నాం ఇక ఇంటా బయట చెడి జీడిపి దిగాలు ఆర్థికంగా కుదేలు గాల్వన్లో భారత్తో కయ్యం అమెరికాతోనూ ఉప్పు నిప్పు ఉక్రెయిన్తో ఐరోపా దూరం కోవిడ్ లాక్డౌన్తో కాకా వికలం కరువు బొగ్గు కొరతతో విలవిల సో ఈ విధంగా చైనాలో ఎలాంటి సంస్కరణలైనా తీసుకొచ్చాడా జిన్పింగ్ అంటే కాదు కేవలం నియంతృత్వ పోకళ్లకు మాత్రమే పోయాడు పూర్తిగా కూడా ఆ దేశ జీడిపికి సంబంధించి కూడా గ్రోత్ లేదు అదేవిధంగా అక్కడ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందనే ముఖ్య ఉద్దేశాలతోనే కమ్యూనిస్ట్ పార్టీ ఈ యొక్క జిన్పింగ్ కు చెక్ పెట్టాలనేసి చూస్తుంది సో దానికి సంబంధించిన అంశం ప్రధానంగా అయితే హైలైట్ అయింది సో అయితే ఎప్పుడూ లేని విధంగా కూడా తనకు తాను ఒక శాశ్వత అధ్యక్షుడిగా తన ఉన్నంత కాలం కొనసాగుతాను అదే పదవిలో అని ప్రకటించుకుని దానికి ఒక చట్టం తీసుకొచ్చినటువంటి జిన్పింగ్ ఇక నుండి ఆ పదవికి తూట్లు పడింది ఆ పదవిలో కొనసాగుతారా లేదా అనేదే ప్రస్తుతం అయితే క్వశ్చన్ మార్క్ గా ఉంది సో దానికి సంబంధించిన అంశం చూసాం ఇక నోటరీ ఆస్తులకు రిజిస్ట్రేషన్ అంటూ క్వశ్చన్ మార్క్ తో కూడిన ఒక హెడ్డింగ్ హైలైట్ అయింది ఆదాయం రాబట్టుకునేందుకు సర్కారు కసరత్తు రిజిస్ట్రేషన్ల శాఖ సమావేశంలో చర్చ మార్గదర్శకాలపై అధికారుల దృష్టి ఇది నిన్న కూడా వార్త మనం చదువుకున్నాం క్షుణ్ణంగా కూడా సో ఈ విధంగా నోటరీ ఆస్తులకు రిజిస్ట్రేషన్ అనేది క్వశ్చన్గా ఉంది ఇక ఆదాయం రాబట్టుకునేందుకు సర్కారు ఎన్నో ఎత్తుగడలు వేస్తూ ఉంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇటు రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా ఇప్పటికే అనుమతులు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది నోటరీ ద్వారా కొనుగోలు చేసిన స్థిరాస్తులను రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిసింది తద్వారా ఆదాయం రాబట్టుకోవడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలు లేని స్థలాలు అంటే గ్రామం కంఠం ఇనాం భూములు సొసైటీల పేర్లపై ఉన్న స్థలాలు నిర్మాణాలు ఉన్నాయి ఈ తరహా ఆస్తులను చాలామంది నోటరీల ద్వారా కొనుగోలు చేస్తున్నారు ఇలా ఖాళీ స్థలాలు కొనుగోలు చేసిన వారు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు ఇలాంటి నిర్మాణాలకు అధికారికంగా ఎలాంటి గుర్తింపు లేకపోయినప్పటికీ కూడా వాటిలోనే నివసిస్తున్నారు ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం నోటరీలపై కొనుగోలు చేసిన స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ చేస్తే స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో ఆదాయాన్ని పిండుకోవచ్చని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం సో ఈ విధంగా ఎవరైతే నోటరీ ఆస్తులు ఉన్నాయో వాళ్ళకు సంబంధించి ఇప్పుడు గ్రామ స్థాయిలో కానివ్వండి మండల స్థాయిలలో కానివ్వండి కంప్లీట్ గా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కూడా ఈ యొక్క వెబ్సైట్లలో వాళ్ళకు ఇల్లు ఉన్నాయి పట్టాలు ఉన్నాయి భూములు ఉన్నాయని అధికారికంగా లేకపోవడం నోటరీల వల్ల ఉండడంతో కూడా అలాంటి వాటిని రిజిస్ట్రేషన్ చేసి సొమ్ము చేసుకోవాలనేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది సో దానికి సంబంధించి అంటే అనేక ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ ఉంది ఇక భూములపైనే పడింది ప్రధానంగా అయితే తెలంగాణ ప్రభుత్వం అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కూడా ఈ యొక్క గతంలో కూడా ప్రభుత్వానికి సంబంధించి అంటే ప్రభుత్వాన్ని కాదు ప్రజలకు సంబంధించి కేవలం ప్రభుత్వం అధికారంలో ఉంది మాత్రమే అధికారంలో అధికారం చేతిలో ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు కూడా జీవోలు తీసుకొస్తూ ఈ యొక్క అటవీ భూములను పోడు భూములను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేస్తున్నారు తద్వారా మొత్తం కమర్షియల్గా ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం సొమ్ము చేసుకోవాలని చూ చూస్తుంది ఇక ఈసారి కూడా ఆరు వేల కోట్లు ఇట్లనే భూములు అమ్మేసి ఆరు వేల కోట్లను రాబట్టుకోవాలనేసి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది సో అందులో భాగంగానే అనేక రకరకాలుగా ఈ యొక్క భూముల సమస్యకు సంబంధించి కానివ్వండి ఇక ప్రజల నుండి దండుకోవడానికే చూస్తుందనేది ప్రధానంగా మనకి ఇక్కడ స్పష్టం అవుతున్న అంశం ఇది ఇక దీనికి సంబంధించి ఈ యొక్క అంశం హైలైట్ అయింది సంగమేశ్వర బసవేశ్వర పెద్దకాలకు రుణాలు డౌటే రుణ పరిమితి దాటిపోయిందన్న నాబార్డు బసవేశ్వర ఫైల్ ప్రాథమిక దశలోనే నిలిపివేత సంగమేశ్వర ఫైల్ నాబార్డు కార్యాలయానికి ఇంకా భూసేకరణ దశలోనే ప్రాజెక్టుల పనులు భూసేకరణకు రుణం ఇవ్వబోమన్న నాబార్డు ప్రశ్నార్థకంగా మారిన పనుల కొనసాగింపు సో ఇట్లనే ఎక్కడ చూసినా కానీ మనకు ఒక కాలు అడ్డం అనే విధంగా కూడా జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా అడ్డంకులు అయితే ఎక్కువగా పెరిగిపోయాయి ఎందుకంటే కూడా ఈ యొక్క కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కూడా ఇన్ని సంవత్సరాలుగా లేనిది కేంద్రంతో కయ్యం పెట్టుకోవడం కానివ్వండి అటు చాలా అంశాల్లో కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వైరం ఉంది కాబట్టి ఆ యొక్క నిధులను కూడా కావాలనేసి కేంద్ర ప్రభుత్వము ఆపివేసిన సంఘటనలు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాగో మిగులు బడ్జెట్ లేదు కాబట్టి గల్లా పెట్టే ఖాళీ అయిపోయింది కాబట్టి సో ఇలా ఇలాంటి పరిస్థితులే ఈ యొక్క ప్రభుత్వము ఈలా అంటే బలహీనం అవడానికి కారణమయ్యాయి సో అందుకోసమే చాలా వరకు కూడా ప్రజల నుండే ఈ యొక్క సొమ్మును రాబట్టుకోవాలనేసే ప్రభుత్వం భావిస్తూ ఉంది సో దీనికి సంబంధించిన అంశమే ప్రధానంగా హైలైట్ అయింది ఇక హరిత నగరంగా త్రిబుల్ వన్ జీవో ఏరియా జంట జలాశయాలు దెబ్బతినకుండా ప్రపంచ స్థాయి